అగ్నిపద్ స్కీమ్ ఈ విధానంలోనే లోపాలు ఉన్నాయా ఎట్లా ఉండాలి యూత్ ఎందుకు ఒక్కసారిగా రోడ్ ఎక్కేంత పరిస్థితి ఎందుకు వచ్చింది ఇట్లాంటి అనేక ఇష్యూస్ మీద మనం డిబేట్ లోకి వెళ్దాం డిబేట్ లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు నాతో స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పిసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు వెల్కమ్ మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే మనతో లైవ్ లో ఉన్నారు టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్ గారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు డిఫెన్స్ అకాడమీ నుంచి సతీష్ రెడ్డి గారు నమస్తే ప్రభాకర్ గారు రుద్రమ గారు సతీష్ రెడ్డి గారు సర్ ప్రభాకర్ గారు మీతో స్టార్ట్ చేస్తాను సార్ అగ్నిపద్ స్కీమ్ మనం చూసాం దీనికి సంబంధించి గవర్నమెంట్ ప్రకటించిన తర్వాత నుంచి ఏం జరుగుతున్నాయో ఏంటి సార్ మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ స్కీమ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి తమ ఏ ప్రభుత్వం అయినా ఒక విధానం తీసుకునే ముందు గాని ఒక నిర్ణయం తీసుకునే ముందు లేదు ఒక పథకం ప్రవేశపెట్టే ముందు దానికి డెఫినెట్ గా ప్రిపరేటరీ అది వర్క్ జరగాల్సినటువంటి అవసరం ఉండేది ఎక్కడైనా అది మనం గ్రామీణ స్థాయిలో గ్రామ పంచాయతీ వ్యవహారాల్లో కావచ్చు రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు దేశానికి సంబంధించిన వ్యవహారంలో సో ఇంత విశాల దేశంలో ఇంత పెద్ద భారతదేశంలో 130 కోట్ల ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో యువత ఇవాళ చాలా కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మనం రెండు మూడు సందర్భాల్లో ఇటువంటి పరిస్థితిని చూసినాం గతంలో డిమాండేషన్ విషయంలో కావచ్చు తర్వాత ఇప్పుడు కావచ్చు కొన్ని సందర్భాల్లో నేను ఏమంటున్నానంటే పథకాలు డెఫినెట్గా ప్రజల్ని దృష్టిలో పెట్టుకునే పథకాలు తీసుకుంటారు విధానాలు కూడా ప్రజల్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వాలు తీసుకుంటాయి దాంట్లో అనుమానం లేదు కానీ ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం బాధ్యత దాంట్లో ప్లస్లు మైనస్లు చర్చ పెట్టి తద్వారా ఎందుకంటే మనం నియంతృత్వ దేశం ఏం కాదు ప్రజాస్వామ్య దేశం దీంట్లో అనేక సలహాలు సూచనలు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి అట్లా పోకుండా ఒకేసారి మనం పత్రికలో మాత్రమే 10 లక్షల ఉద్యోగాలు అని చెప్పి చూసి దాంట్లో 45 వేల ఉద్యోగాలు అని ప్రకటన రావడం దాంట్లో 3-4 మాత్రమే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయడం ఆ గైడ్ లైన్స్లో భాగంగా 4 సంవత్సరాలు మాత్రమే దీంట్లో ఉంటారు తర్వాత 12.5 లక్షల చేంజ్ తోటో ఎందుకు బయటకు వెళ్ళిపోతారు అంటే చాలా ప్రీమెచ్యూర్డ్ అంటే ఏంది మెచ్యూరిటీ లేకుండా అనౌన్స్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది సరే మనం ప్రొద్దునుంచి చూస్తూ ఉన్నాం చాలామంది ఇంటలెక్చువల్స్ కావచ్చు లేదు ఎక్స్ ఆర్మీ అధికారులు మాట్లాడుతున్నటువంటి విషయాలను చూసినప్పుడు ఎస్ దీంట్లో నిజంగా కన్విన్స్ చేసి మనం నిరుద్యోగుల ముందు సరిగ్గా పెట్టి ఉండుంటే రెగ్యులర్గా వచ్చేటువంటి ఉద్యోగాలకు దీనికి సంబంధం లేదు రెగ్యులర్ ఉద్యోగాలు రెగ్యులర్గానే ఉంటాయి దీనికి ఇబ్బంది లేదు అనేటువంటి విషయాల్ని కావచ్చు ఇట్లా చాలా విషయాల్ని చర్చించి ఇది నిరుద్యోగ యువత ముందు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ ముందు పెట్టుంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే అసలు ఇవాళ పొద్దంతా జరుగుతున్నటువంటి విధ్వంసం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగినటువంటి వ్యవహారం చూస్తే దానికంటే ముందు ఒక అడుగు వెనక్కేసి ఆలోచన చేస్తామా నిన్న బీహార్లో జరిగింది హర్యానాలో జరిగింది ఉత్తరప్రదేశ్లో కూడా కొంత జరిగినట్టుంది గొడవలు మరి ఆ గొడవలు జరుగుతున్నటువంటి దర్మల అంటే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా సరే ఇక్కడికే పరిమితం అవుతాయి అని చెప్పేసి ఆలోచన చేయడం ద్వారా మళ్ళీ వాళ్ళ తెలంగాణకు పాకింది లేకపోతే నిన్న అసలు ఎందుకు యువతకు ఈ విధమైనటువంటి కోపం వచ్చింది ఇంత ఆక్రోషంతో ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది అసలు దాంట్లో ఉన్న ప్లస్లు ఏమిటి మైనస్లు ఏమిటి అనే చర్చ చేసి ఉంటే ఇవాళ సికింద్రాబాద్కు పాకి ఉండేది కాదేమో అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నానమ్మా దాంతోపాటు ఇవాళ మీరు రిపోర్ట్ చేసిన ప్రకారం మీ రిపోర్టర్లు అయితే ఇవాళ నిజానికి అద్భుతమైనటువంటి రిపోర్ట్ చేసినారు ఇవాళ V6 సంబంధించినటువంటి వాళ్ళు అసలు ఒకవైపు ఆందోళనకారులు మరోవైపు పోలీసులు ఒకవైపు కాల్పులు జరుగుతుంటే కూడా అక్కడ ఉండి రిపోర్ట్ చేసింది మేము ప్రత్యక్షంగా చూసినాం ఆ సందర్భంగా మాట్లాడుతున్నటువంటి ఆందోళనకారులతో మాట్లాడితే కూడా ఎవరి ముఖాల్లో కూడా కనీసం అంటే ఏదో ఫ్యాషన్గా వచ్చి రాళ్ళు రువినట్టుగా మనం చాలా సందర్భాల్లో దాదాపు కొన్ని దశాబ్దాలుగా అనేక ఉద్యమాలను చూసుకుంటూ వస్తూ ఉన్నాం కొన్ని సందర్భాల్లో మాప్ సైకాలజీలో భాగంగా కొంతమంది ఉంటే మిగతా వాళ్ళు యాడ్ అయ్యి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినట్టు సందర్భాలు చూసినాం కానీ ఇక్కడేమో అట్ట కనిపించట్లేదు ఇక్కడ ప్రతి ఒక్కరి ముఖంలో కోపం ప్రతి ఒక్కరి ముఖంలో ఆక్రోషం అసలు మమ్మల్ని ఏదో వాడుకొని వదిలిపెడతారనేటువంటిది కొందరైతే కొందరు బాధ ఏమిటంటే మేము గతంలో ఆల్రెడీ రన్ కొట్టి ఉన్నాము రన్ చేసి ఉన్నాము మాకు 1.5 సంవత్సరం అవుతున్నది ఆ 1.5 సంవత్సరం యొక్క ఆ కష్టం పోతుంది రిటర్న్ టెస్ట్ పెట్టకుండా మళ్ళీ కొత్త పంచాయతీ ఎందుకు తీసుకొచ్చారు కొత్త ప్రతిపాదన ఎందుకు అనేటువంటిది ఆక్రోశం వాళ్ళ ముఖాల్లో పడదమ్మా నిజంగా ఎంత ఒకవైపు ఏమో బాధ కలుగుతూ ఉన్నది మరోవైపు ఏమో వాళ్ళని అర్థం చేయించడంలో విఫలమై చివరికి ఒక మనిషి చావు కారణమైన అది ఆ వైఫల్యం అందరిది అని అనిపించింది
అందుకే వాళ్ళని అర్థం చేయించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం తప్పకుండా కనిపిస్తున్నది అనేటువంటిది చాలా స్పష్టంగా మనం ఎందుకంటే మాట్లాడినటువంటి వాళ్ళని చూస్తే అక్కడెక్కడో ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఆలంపూర్ వరకు దాదాపుగా 10 15 జిల్లాలకు సంబంధించిన వాళ్ళని మీ రిపోర్టర్లే మాట్లాడిచినారు వాళ్ళు ఊర్లతో పాటు పేర్లు చెప్పినారు వాళ్ళు మా ఊరు నాగర్ కర్నూల్ జిల్లాలోని ఫలాన గ్రామం మా ఊరు నిర్మల్ జిల్లాలోని ఫలాన గ్రామం అని చెప్పుకుంటూ వాళ్ళు మాటలు మాట్లాడారు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటి మేం గత సంవత్సరం సంవత్సరాల క్రితం మేము కొట్టాము మరి మేము వృదాగబోతేట్లా అనేటువంటిది కాబట్టి ఈ ఈ దేశంలో తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఊర్కే ఒక పత్రికగా పరిమితమై ప్రజల్లోకి వదిలితే ఇటువంటి ఇబ్బందులు అవుతదనేదానికి ఏదో ఒక పెద్ద ఉదాహరణగా మనం చూసుకోవచ్చు కాబట్టి డెఫినెట్ గా ఇప్పటికైనా దాంట్లో ఉన్నటువంటి లొసుగులు ఒకవేళ అనుమానాలు ఉంటేనేమో సరిచేసి లేదు లొసుగు లేకపోతే అర్థం చేయించి మంచిగా స్కీమ్ లో మంచి ఉందా నిరుద్యోగ యువతకు ముందు పోతుందని ఈ అగ్నిపద్ స్కీమ్ లో మంచి ఏమైనా కనిపిస్తుందా అంటే అడ్వాంటేజెస్ ఏమైనా కనిపిస్తాయా నేను ఏమంటున్నానంటే దాంట్లో సరే ప్లస్ లు ఉన్నాయమ్మా మైనస్ నాలుగు సంవత్సరాలు మాత్రమే ఒక ఏది ఉద్యోగిని వాడుకొని 22 23 సంవత్సరాల తర్వాత తనని రోడ్ మీదకి పంపిస్తే సరే 12 లక్షల చేంజ్ తోటి అతను వస్తుండొచ్చు ఈ రోజు ఒక నిరుద్యోగ యువకుడు ఒక మాట అన్నాడు సార్ ఆ 12 లక్షల రూపాయలు ఎందు మేము వ్యాపారంలో కూడా సంపాదించుకుంటాం సార్ వీళ్ళిచ్చేది ఏంది మాకు జీవితానికి భద్రత ఉండాలి మాకు పెన్షన్ సిస్టం ఉండాలి అనే మాట మాట్లాడుతున్నాడు ఇది సరే మనం పొలిటికల్ గా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళం ఒక పార్టీ చేసిన పనిని ఇంకో పార్టీ విమర్శించుకోవడం కాదు అతను ఉన్నటువంటి ఆర్థత ఏంది అతనుకున్నటువంటి బాధ ఏందో అర్థం చేసుకున్నప్పుడు నిజంగా కూడా 4 సంవత్సరాలు మాత్రమే సరే గతంలో కూడా 5 సంవత్సరాలకు పరిమితమై ఉద్యోగాలు తీసుకున్నటువంటి సందర్భాలని ఆ తర్వాత కాలక్రమేణా అది 8 సంవత్సరాలకు 14 సంవత్సరాలకు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటి సందర్భంలో 4 సంవత్సరాలకే పరిమితం చేసి మమ్మల్ని ఉద్యోగంలోకి వెళ్ళి తీసేస్తారు ఆ తర్వాత మాకు 12 లక్షల రూపాయలు చేతులు పెట్టి పంపిస్తే ఆ తర్వాత మేము డిగ్రీ చేసుకోలేము పీజీ చేసుకోలేము దేనికి ఉపయోగపడము అనేటువంటి భయం కూడా వాళ్ళలో ఉంది అనిపిస్తూ ఉంది ఆ భయం పోగొట్టాలి రెండో విషయానికి వస్తే ఆ 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనేటువంటి విషయాన్ని నిజంగా కూడా ఎక్కడ మనం చాలా క్లియర్గా కేటగారికల్గా వివరించేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేటువంటి మాట మాత్రం కనిపిస్తూ ఉన్నది కాబట్టి అగ్నిపద్ అనేది కొత్త అదే కావచ్చు కొత్త ఉద్యోగ నియామకమే కావచ్చు కానీ ఆ రెగ్యులర్ ఉద్యోగ నియామకాలని ఆపేస్తూ ఇది తీసుకున్నారు అనేటువంటి కోపం ఇవాళ నిరుద్యోగ యువకులు కనిపిస్తూ ఉన్నది రైట్ మాట్లాడదాం ప్రభాకర్ గారు చాలా ఇష్యూస్ చెప్పారు యాక్చువల్లీ అసలు ఏంటి క్లారిటీ ఏం కావాలనేది మనం లాస్ట్ లో మాట్లాడదాం అనుకున్నాం బట్ చాలా ఇష్యూస్ రేజ్ చేశారు రుద్రమ గారు ఒక హ్యాస్టీగా ఒక డెసిషన్ తీసేసుకున్నారు సరే మంచా చెడ అనేది ఖచ్చితంగా అది ఒక డిబేటబుల్ ఇష్యూ బట్ కరెక్ట్ గా అర్థం చేసుకోలేకపోయారు అభ్యర్థులైనా లేకపోతే ఎవరైనా సరే కరెక్ట్ గా వాళ్ళకి చెప్పలేకపోయారు ఈ స్కీమ్ ఏంటి అనేది వారు అంటున్నమాట కరెక్ట్ గా చెప్పి ప్రిపేర్ చేసి ఉండాల్సింది అని చెప్పి అక్కడ ఏమైనా ఫెయిలియరా కేంద్రంది అయితే ఒకటి సౌజన్య గారు ఇవాళ సరే మనము డిబేట్ లోకి వెళ్ళడానికంటే ముందు ఇవాళ పోలీస్ కాల్పుల్లో చనిపోయినటువంటి నిరుద్యోగి ఎవరైతే ఉన్నారో రాకేష్ అనేటువంటి పిల్లవాడు సో తన మృతికి అయితే తీవ్రమైనటువంటి సంతాపం ఒకటి తెలియజేస్తున్నాము అది బాధాకరం ఎందుకంటే వాళ్ళు ఆందోళన చేసినా కూడా వాళ్ళ ఉద్యోగం కోసము వాళ్ళ భవిష్యత్తు కోసము ఒక ఆందోళన చెంది అంటే మానసికంగా మాకు ఉద్యోగాలు వస్తాయో రావో మా భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది ఒక ఆందోళనతోటే వారి వాళ్ళ నిరసన దగ్గరికి వచ్చినారు సో అనివార్యంగా పోలీస్ కాల్పుల్లో ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది కాబట్టి వారి మృతికి ముందుగా సంతాపం తెలియజేద్దాం దాని తర్వాత ఇంకొక అంశం ఏంటంటే అగ్నిపథ్ అనేటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఇవాళకి 3 రోజులైందండి ఈ 3 రోజుల కాలంలో రాజ్నాథ్ సింగ్ గారు ఆ పథకాన్ని ప్రవేశపెట్టినాడు ఢిల్లీలో కూర్చొని వారు ప్రవేశపెట్టిన రోజు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అన్ని వార్తా పత్రికల్లో కూడా అగ్నిపథ్కి సంబంధించినటువంటి వివరాలు వచ్చినాయి అయితే ఇది ఏమైంది అనంటే కొంత మీరు అన్నట్టుగా ఇందాక కన్న ప్రభాకర్ గారు అన్నట్టుగా మిస్కమ్యూనికేట్ అయింది నిజంగా చెప్పాలంటే మనం అందరము కూడా ఆహ్వానించదగినటువంటి పథకం ఇది ఇందులో ఉన్నటువంటి పాజిటివ్స్ ని మనం 100% గా చూస్తే కనుక ప్రతి సంవత్సరం 45,000 మంది యువతను ఆర్మీలోకి ఆహ్వానించడం అనేటువంటిది మనందరికీ కూడా ఆ వయసులో ఉన్నటువంటి యువతకు దేశ రక్షణలో భాగం కావాలి సైన్యంలో పనిచేయాలి అనేటువంటిది చాలా ఎక్కువ శాతం ఉంటది అయితే 10వ తరగతి 12వ తరగతి చదువుకున్నటువంటి పిల్లల్ని కనుక అటువైపుగా తీసుకెళ్లి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఒక 4 సంవత్సరాల కాలం వారు పనిచేసిన తర్వాత అందులోంచి కూడా ఒక 25% ఉన్నటువంటి వాళ్లను ఫర్దర్ కూడా మళ్ళీ అందులోనే కొనసాగే విధంగా ఇంకో 15 ఏళ్ళు కొనసాగే విధంగా ఒక రూల్ పెట్టినారు 75% వాళ్ళు స్వచ్ఛందంగా బయటికి రావచ్చు అయితే ఈ 75% వాళ్ళకి కూడా వచ్చే క్రమంలో 11 నుంచి 12 లక్షల రూపాయల డబ్బుని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దానితో పాటు వీళ్ళు పనిచేసినంత కాలం కూడా 40,000 నుంచి 50,000 రూపాయలు మొదటి 3 సంవత్సరాలు
చివరి సంవత్సరము 57000 రూపాయల జీతభత్యం ఇవ్వడం అనేటువంటిది గౌరవప్రదమైనటువంటి వేతనం దేశ సైనికులకు దేశం కోసం వాళ్ళు ప్రాణాలు ఒడ్డి పనిచేస్తున్నారు కాబట్టి దాంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఇచ్చి 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక 12 లక్షల రూపాయలు ఇచ్చి దాంతో పాటుగానే బ్యాంకులు లోన్లు ఇచ్చేటటువంటి అవకాశం ఇచ్చి అలాగే అసలు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏందంటే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు మిలిటరీలో కూడా కొనసాగొచ్చు వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి రంగంలోకి ఫర్దర్ ఎగ్జామ్స్ రాసి గాని వాళ్ళు వెళ్ళొచ్చు అండ్ ఇంకొకటి ఇప్పుడు ఉన్నటువంటి సిస్టం లో ఉన్నటువంటి రిక్రూట్‌మెంట్ కి దీనికి సంబంధం కూడా లేదు ఆ ఉద్యోగాలకు దీనికి ఏ సంబంధం లేదు కొత్తగా తీసుకుంటున్నటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు ఫర్దర్ ఏ ఉద్యోగానికైనా వెళ్ళే అవకాశం ఉంటది లేదంటే రేపు పొద్దున బయటకు వచ్చిన తర్వాత 10వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులై ఉంటే ఇంటర్మీడియట్ కూడా అక్కడ ఇంటర్మీడియట్ కి సమానమైనటువంటి సర్టిఫికెట్ కూడా వాళ్ళు ఇస్తామని కూడా చెప్పినారు దాంతో ఈ 4 ఏళ్లలో ఇంకొక 2 ఏళ్లు కూడా వాళ్ళ కదనంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది వచ్చిన తర్వాత వాళ్ళు డిగ్రీ చేసుకోవచ్చు పీజీలు చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు వెళ్ళొచ్చు ఆర్మీలో పనిచేసి వచ్చినారు అని అంటే చాలా రకాల ఉద్యోగాల్లో కూడా వాళ్ళకు అవకాశాలు ఉంటాయి వాళ్ళకు రిజర్వేషన్ ఉంటది ఇదంతా కూడా ఆర్థికంగా కూడా వాళ్ళకు వేళ ఇచ్చినటువంటి డబ్బుతో ఏదైనా బిజినెస్ చేసుకోవాలంటే కూడా బ్యాంక్ లోన్ కూడా తీసుకొని ఈ డబ్బును కూడా పెట్టి ఇన్వెస్ట్మెంట్ గా చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చు ఒక మంచి అవకాశం ఇట్లా చాలా మందికి అంటే ఇవాళ 45000 కావచ్చు ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం పోతుంటే లక్షల మంది యువత దేశ సైన్యంలో పనిచేసినటువంటి అవకాశం కలిగితే రేపొద్దున భారతదేశంలో వాళ్ళు రక్షణ శాఖలో పనిచేసి బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్ గా సైన్యంలో పనిచేసి వచ్చినటువంటి వాళ్లకు సమాజం పట్ల మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకంటే ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటది వాళ్ళు క్రమశిక్షణతోటి అక్కడ ఒక అలవాటుతోటి వస్తారు కాబట్టి రేపొద్దున భవిష్యత్ భారతదేశం కూడా బాగుంటుంది యువతతోటి యువతను ఆ దిశగా తీసుకెళ్లాలి అండ్ ప్లస్ రక్షణ శాఖ కూడా ఈ యంగ్స్టర్స్ తోటి ఉంటే సో ఎక్కువగా కూడా ఆ యూత్ ఫోర్సే ఉంటది ఏజ్డ్ వాళ్ళకంటే కూడా అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ ఇది అయితే ఇది ప్రాపర్ గా వాళ్ళకి కమ్యూనికేట్ కాకపోవటం వల్ల అందరూ కూడా 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు ఆ యువతనే నిరుద్యోగులు పిల్లలే కాబట్టి వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు ఏమైపోతాయో అన్నటువంటి బెంగతోటి వాళ్ళకు వాళ్ళే వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసుకొని ఒక ఆందోళనకు పిలుపునిచ్చి ఇవాళ వచ్చి ఇవాళ ఆడ నిరసన చేశారు అనేటువంటిది మనకున్నటువంటి వార్త అయితే కొంతమంది పిల్లలు చెప్పినారు అయితే ఈ ఆందోళనలో మేము కేవలము నిరసన తెలపాలా మేము అక్కడ కూర్చొని మా రిప్రజెంటేషన్ ఇవ్వాలని వచ్చినాం గానీ వేరే వాళ్ళు వచ్చి రాళ్ళు రువ్వినరు ఆ ఏమంటారు ఆ మంటలు రావటం గాని అక్కడ రైల్వే బోగీలను తగలబెట్టడం గాని ఇవన్నీ కూడా మేం ప్లాన్ చేసినవి కాదు మేం చేసినవి కాదు అని అంటే బహుశా వీళ్ళు నిరసన తెలుపుతున్నారు అనేటువంటిది తెలుసుకొని వేరే సంఘ విద్రోహ శక్తులు కావచ్చు వేరే ఇంకేదైనా ప్రయోజనాలు ఆశించినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి చేస్తుంటారేమో అనేటువంటిది ఇప్పటికీ కూడా మాకున్నటువంటి అనుమానం కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఇవాళ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ కూడా డెఫినెట్ గా దీని మీద ఎంక్వైరీ చేస్తాయి ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్ కు సంబంధించింది కూడా రైల్వే శాఖ కేంద్రం అధీనంలో ఉంటది ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఇంకా మనకేమి ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది అనేటువంటి ఒక రిపోర్ట్ రాలేదు కాబట్టి మనం ముందస్తుగా ఎవరు చేశారు అనేటువంటిది చెప్పడం కంటే కూడా ఇవాళ విద్యార్థులందరికీ కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున నిరుద్యోగులందరికీ కూడా ఒక అప్పీల్ తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులకు కూడా మేము ఒక అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే దయచేసి మీ పిల్లలు కనుక ఈ ఆందోళనలో ఉంటే వారిని ఇంటికి వెనక్కి పిలిపించండి అగ్నిపద్ పథకం గురించి అర్థమయ్యేటట్టుగా వాళ్ళను తెలుసుకోమని చెప్పండి వాళ్ళకి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం దృష్టికి వాళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉంటది వాళ్ళ పోలీసులు కూడా చర్చలకు వాళ్ళను పిలిచారు వాళ్ళను ఫస్ట్ ఆందోళన విరమించి వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉండి వాళ్ళకి ఇంకేమైనా యాడ్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం దృష్టికి వాళ్ళు తీసుకెళ్లొచ్చండి ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళ కోసమే కదా మహేష్ కుమార్ గౌడ్ గారు మనం ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడాం ఆయన చాలా పాయింట్స్ చెప్పున్నారు ఏంటి సార్ ఎట్లా ఉండాలి ఈ స్కీమ్ లేకపోతే ఎక్కడ ఎఫిషియెంట్ గా చెప్పలేకపోయింది గవర్నమెంట్ ఇవాళ యూత్ రెస్పాన్స్ నిన్న గానీ ఇవాళ గానీ మనం చూసాం మూడో రోజు ఇవాళ పెద్ద ఎత్తున తీవ్ర హింసాత్మక ఘటనలు కూడా జరుగుతున్న పరిస్థితి గవర్నర్లు మొదటగా ఇవాళ సికింద్రాబాద్ సంఘటన చాలా దురదృష్ట సంఘటన అందరం కూడా చింతించాల్సిన సంఘటన ఒక తెలుగు బిడ్డ తాను చనిపోవడం వారి కుటుంబానికి మనస్ఫూర్తి సానుభూతి వ్యక్తం చేస్తాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక యుద్ధ వీరుడు చాలా చక్కగా చెప్పారు నేను కూడా విన్నాను MiG-21 MiG-23 నడిపి స్వయంగా యుద్ధంలో పాల్గొని ఆయన వెన్నుముక దెబ్బతలుచుకున్న వ్యక్తి చాలా చక్కగా చెప్పినారు ఈ మొత్తం అగ్నిపథ్ చూస్తూ ఉంటే మనం ఇవాళ సైన్యంలోకి వ్యక్తులను చేర్చుకుంటా ఉన్నాం రిలయన్స్ అంబానికి చెందిన జియో కంపెనీలోకో లేక అదానికి చెందిన పోర్ట్లోకి చేర్చుకోవట్లేదు సైన్యంలోకి భర్తీ చేస్తూ ఉన్నాం అలాంటి సైన్యంలో కూడా ఇవాళ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పద్ధతిన మనం ఉద్యోగాలు ఇస్తామంటే మనం ఎంత ఎక్కడ ఉన్నాము ఎక్కడ ఎంత ఎంత తీవ్ర కింది స్థాయికి దిగజారమో ఒకసారి అర్థం చేసుకోవాలి
మోస్ట్ అన్సైంటిఫిక్ చాలా అశాస్త్రీయంగా తయారు చేయబడ్డ బిల్ ఇది. సైన్యంలో నిష్ణాతులు సైన్యంలో ఉన్న అనుభవం ఉన్న వ్యక్తులు రాజకీయంగా నిష్ణాతులు చేసినటువంటి బిల్ కాదు ఇది. దీన్ని చూస్తే ఏంటంటే గుజరాత్ మార్వాడి వ్యాపారులు చేసినటువంటి బిల్లు కనబడుతూ ఉంది. యుఎస్ఏ మోడల్ వాళ్ళు ఇచ్చినటువంటి బిల్లు కనబడుతూ ఉంది. 18 ఏళ్ళు మినిమం సర్వీస్ ఉండే ఇంతకుముందు అంటే సైన్యంలో ఇవాళ అమెరికా చూసుకుంటే అమెరికాల ఈ బాడీ బ్యాగ్స్ శవాలని వెనక్కి బ్యాగ్లో పంపించే సంస్కృతి చూసి ఎవరు సైన్యంలో చేరట్లేదు. వాళ్ళు ఈ దేశంలో సైన్యంలో చేరతాం మేము, పక్కనున్న పాకిస్తాన్ ఎదుర్కొంటాము, పక్కన చైనాని ఎదుర్కొంటామని ఛాతి ముందుంచి ముందుకు వస్తూ ఉంటే మీరు వారికి కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిని పెట్టి 4 ఏళ్లకు బాల్య వితంతువులాగా ఇంటికి పంపించే కార్యక్రమం పెట్టారంటే ఇంకది మోడీ గారికే సెల్యూట్ చేయాలి. ఇవాళ 4 ఏళ్ళు 6 నెలలు ట్రైనింగ్ పోతుంది. 3.5 ఏళ్ళు సైన్యంలో పనిచేసే ఒక సైన్యుడికి ఏం నిబద్ధత ఉంటుంది, ఏం గ్యారంటీ ఉంటుంది, ఎందుకు ఆయన నిబద్ధతతో పనిచేస్తాడు? 4 ఏళ్ళతో ఇంటికి పోవాల్సిన వాడు. మీరు ముందే చెప్తాను 4 ఏళ్ళ తర్వాత నేను ఇంటికి అని 75% ఉద్యోగులు మీరు 4 ఏళ్ళ తర్వాత రిటైర్ చేస్తారు. అందులో 20% మీరు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి 10-12 లక్షలు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. బయటికి పోయిన తర్వాత మీకు అపారం ఉద్యోగాలు అంటున్నారు. మోడీ గారు ఇచ్చిన వాగ్దానం 2 కోట్ల ఉద్యోగాలకు దిక్కులేదు. రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన 1 లక్ష ఉద్యోగాలకు దిక్కులేదు. వారు అంతమంది రిటైర్ అయ్యి రాష్ట్రానికి వచ్చి ఎక్కడ ఉద్యోగాలు చేయాలా? నేను మళ్ళీ చెప్తాను వాళ్ళ పరిస్థితి ఏంటంటే 22 ఏళ్ళకే. ఒక చిన్న డౌట్ అంటే 4 ఏళ్ళుకి వెళ్ళిపోతావు అంటే వాళ్ళకి నిబద్ధత ఎట్లుంటుంది అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది. మామూలుగా మన డిఫెన్స్లో ఉండేవాళ్ళు ఎవరికి కూడా రేపు ఏమవుతుందో తెలియదు. అలాంటి ఒక అన్సర్టెంటీలో వాళ్ళు పనిచేస్తారు. అంత అన్సర్టెంటీ ఉన్నా నాకు ఇన్నేను చూడు, 4 ఏళ్ళు చాలా చిన్న టర్మ్, చాలా షార్ట్ టర్మ్. వాడు పోయిన నుంచి వాడు ఇంకా డేస్ కౌంట్ చేసుకుని ఉంటాడు. 6 నెలలు ట్రైనింగ్ పోయినాక మీరేదో 3.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు డే బై డే కౌంటర్ మొదలవుతుంది. అలాంటి వాడికి ఏం చిత్తశుద్ధి ఉంటుందని, అంటే అందరిలోనే కదా, ఏం చిత్తశుద్ధి ఉంటుంది ఇది ఎలా ఏ విధంగా సక్సెస్ అవుతుందని. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం చైనాని ఎదుర్కొంటాము. చైనా చాలా స్పీడ్గా బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా 100 కిలోమీటర్ లోపలికి వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళు పార్లమెంట్ దాస్తూ ఉన్నారు. పక్కన పాకిస్తాన్కి చైనా మద్దతునిస్తూ ఉంది. ఇలాంటి స్ట్రాటజీతో పోతే మనం ఎదుర్కోగలుగుతామా? సైన్యం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ సర్వే చేసినా మనం చాలా పేపర్లు చేసాం. భారతదేశంలో సర్వేలు చేస్తే ఎవరిని మీరు ఏ ఉద్యోగాన్ని చాలా ఇష్టపడతారంటే మొదటగా ఇష్టపడి సైనికుని అంటారు, తర్వాత ఒక టీచర్ని. ఎన్నో మన సర్వేలు చూసాం. అలాంటి సైన్యంలో చేరాల్సిన వ్యక్తులకు కూడా మీరు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పెట్టి వారిని ఒక రకంగా ఇన్సల్ట్ చేయడమే కాకుండా చాలా దిగజాస్తికి తీసినారు. 18 ఏళ్ళు తర్వాత రిటైర్ అయినా కూడా వాళ్ళకి ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేటట్టు అన్ని సదుపాయాలు వచ్చేవి. ఎక్స్ సర్వీస్మెన్కి చాలా సదుపాయాలు ఉంటాయి, అవన్నీ కోత పెట్టారు. 4 ఏళ్ళ తర్వాత మీరు ఇంటికి పంపించేస్తారు. ఇంటికి పంపిన తర్వాత వానికి భవిష్యత్తు తెలియదు. 22 ఏళ్ళకి రిటైర్మెంట్ అవుతుంది. ఒక 18 ఏళ్ళు మినిమం సర్వీస్ పెట్టుకున్నా 18-19 ఏళ్ళకి చేరితే 22 ఏళ్ళకి రిటైర్ అయిపోతాడు. ఇంటికి వచ్చేది ఏం చేసుకోవాలి? ఛాయ్ అమ్ముకోవాలా? ఏముంది ఇక్కడ? ఏం సోర్స్ కనబడుతుంది వాళ్ళకి? సో ఈ విధంగా సోదరిమని అంటే ఉంది అన్ని చాలా మంచి స్కీమ్ వాళ్ళు అవగాహన లోపంతో చేస్తున్నారు. ఎవరికి అవగాహన లోపం లేదు, చక్కగా చదివారు. దీంట్లో స్కీములో మీరు చెప్పినట్టుగా 20% కూడా బెనిఫిట్స్లో 80% దీంట్లో వాళ్ళకంతా నెగిటివ్ ఉన్నాయి. ఇది అశాస్త్రీయంగా చేయబడేటువంటి స్కీమ్ వల్లనే ఈ రకంగా ఉంది. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇమ్మీడియట్గా ఈ స్కీమ్ని వెనక్కి తీసుకోవాలి. పర్మనెంట్ పద్ధతిన పాత పద్ధతిని సైనికులు చేర్చుకోవాలి. సైనికులు అంటే ఆషామాసి కాదు. సైన్యం అనేది మనకు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నటువంటి ఒక డిపార్ట్మెంటు. సైన్యంలో కానీ ఫైనాన్స్లో కానీ జుడిషియల్లో కానీ మన ప్రమేయం, అంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీలో ఉన్నా మన ప్రమేయం తక్కువ ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి సైన్యంలో ఇక్కడికైనా మళ్ళీ ఒకసారి చాలా నిష్ణాత కమిటీ వేసి దీని మీద పరిపూర్ణంగా అధ్యయనం చేసిన తర్వాతనే ఈ బిల్లుకు బయట తీసుకురావాలి. వేల సంఖ్యలో ఇవాళ దాదాపు 140,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి సైన్యంలో. పార్లమెంట్లో ఒప్పుకున్నారు. 2 ఏళ్ళుగా కోవిడ్ కారణం చూపించి మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. కేవలం 46,000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. దానికి కొన్ని 100,000 మంది అప్లై చేసుకున్నారు. ఇలా నిరుద్యోగం ఈ దేశంలో ఎంత తాండవిస్తూ ఉందంటే 100,000 మంది అప్లై చేసుకున్నారు. వారు ఉద్యోగం కావాలనే కోరికతో పాటు సైన్యంలో చేయాలంటే చాలా దమ్ముండాలి. కుటుంబ సభ్యులు ఒప్పుకోవాలి. అందరిని మెప్పించి వాళ్ళు చేరాలి. ఆ చేరేది కూడా 4 ఏళ్ళ కోసం అంటే ఏ విధంగా చేరుతారు? ఎంత మనోవేదన గురైతే ఇవాళ ఆ ఇన్సిడెంట్ జరిగింది. వీళ్ళంతా కూడా నెపాన్ని వేరే పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఎన్ఎస్ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎవ్వరూ లేరు అక్కడ. వారి కడుపు మండి గుండె రగిలి వచ్చి చేసిన దాడి అది. ఆ దాడిని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు ఆర్పిఎఫ్ కానీ ఫెయిల్ అయింది అరికట్టడంలో. ఇది ఇక్కడ మొదలవ్వలేదు, మీ ప్రభుత్వాలను చూడగా మొదలైంది. అక్కడి నుంచి ఇక్కడ పాకింది. వారికి ఎంత గుండె కోత ఉంటే, ఎంత బాధ ఉంటే, అంటే ఇన్నేను 1.5 ఇయర్ వెయిట్ చేసి అన్ని ఎగ్జామ్లు రాసి ఇవాళ ఉద్యోగం వస్తే మాకు 4 ఏళ్ళ ఉద్యోగం, 4 ఏళ్ళతో మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని ఇంటికి రావాలి, తల్లిదండ్రులకు ఏం ముఖం చూపెట్టాలి? ఒక సైనికుడు సైన్యులు పోతే చాలా సగౌరవంగా పంపుతాం మనం. వచ్చేనాడు కూడా అంతే రకంగా స్వాగతం, ఊరూరు కలిసి మనం స్వాగతం పలుకుతాం. అంటే 15 ఏళ్ళకో 18 ఏళ్ళకో 18 ఏళ్ళకో 18 ఏళ్ళు మినిమం ఈ లోయర్ లెవెల్లో.
హై లెవెల్స్ ఇంకా సర్వీస్ ఎక్కువ ఉంటుంది. ఆ 18 నాటికి రిటైర్ అయి వస్తే ఇంత ఘనంగా స్వాగతం పలుకుతాం. వీడు నాలుగేళ్ల కోసం ఏం స్వాగతం జరుగుతుంది, ఏమని ముఖం పెట్టుకుని వెనక్కి వస్తాడు, ఇవన్నీ కూడా ఆలోచించ అవసరం ఉంది. ఇది ఆశామాష తీసుకున్నటువంటి డిపార్ట్మెంట్ కాదు. సైన్యం అనేది మనకు ప్రతిష్టాత్మకం, అందరం కూడా వాటిలకు అతీతంగా తీసుకున్న నిర్ణయం. దీన్ని పునరాలోచించుకోవాలి, ఇమ్మీడియట్గా పునరాలోచించుకొని పాత పద్ధతిని మీరు రికమెండ్ చేస్తే మంచిదని నా ఆలోచన. రైట్, రుద్రమ్మ గారు మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి సతీష్ రెడ్డి గారు ఒపీనియన్ కూడా తీసుకుని మీ దగ్గరకు వస్తా. సార్, సతీష్ రెడ్డి గారు ఏం చెప్తారు సార్, మూడు పార్టీల వర్షన్ మీరు విన్నారు, ఏంటి ఇందులో అసలు 20% కూడా మంచి లేదు అని చెప్పి కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది, దాని రిజల్టే ఈ రెండు రోజుల నుంచి మనం చూస్తున్న ఘటనలు అని చెప్పి కూడా అంటున్న పరిస్థితి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే అగ్నిపథ్ స్కీమ్ అనేది చాలా మంచి స్కీమ్ లాగా ఉంది, కాకపోతే ఏంటంటే దీనిపైన కొద్దిగా క్లారిటీ లేదు పిల్లలకి. ఈ స్కీమ్తో పాటు కొద్ది రెగ్యులర్ నోటిఫికేషన్లు కూడా ఇస్తూ కొద్ది మందిని రెగ్యులర్గా రిక్రూట్ చేసుకొని కొద్ది మందిని ఈ స్కీమ్ కింద రిక్రూట్ చేసుకుంటే పిల్లలకు కొద్దిగా క్లారిటీ ఉండేది. అదేవిధంగా గతంలో 1 ఇయర్ బ్యాక్ జరిగినటువంటి ర్యాలీస్లో సెలెక్ట్ అయిన పిల్లలు, వాళ్ళు రన్నింగ్ అండ్ మెడికల్ ఫిట్ అయి ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ 1 ఇయర్ నుంచి కరోనా కారణంగా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు, వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ఈ ఆందోళనకు కారణమైంది. వాళ్ళకు కూడా రెగ్యులర్ స్కీమ్ కింద వాళ్ళకు రిక్రూట్ చేసుకొని రెండు పద్ధతిలో రిక్రూట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకు 4 ఇయర్స్ సర్వీస్ తర్వాత 4 ఇయర్స్ తర్వాత 25% కంటిన్యూ చేస్తూ 75%ని రిలీవ్ చేయడం కంటే అట్లీస్ట్ ఒక 60% మెంబర్స్ని కంటిన్యూ చేస్తూ అగ్నిపథ్ స్కీమ్ కింద సెలెక్ట్ అయిన పిల్లలకి అలా చేస్తే కొద్దిగా బాగుంటుంది. అదేవిధంగా వాళ్ళకు ఈ 4 ఇయర్స్ వాళ్ళు ఈ 10th ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి జాబ్లోకి వస్తారు కాబట్టి వాళ్ళకి ఆ 4 ఇయర్స్ పీరియడ్ తర్వాత ఒక డిగ్రీ సర్టిఫికేట్ తోటి వాళ్ళకు ఇస్తే ఇంకో కొద్దిగా బాగుండేది. పిల్లల్లో కూడా కొద్దిగా మేము కూడా హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీ కూడా క్వాలిఫికేషన్ ఉంది కదా అన్న ఆలోచన పిల్లల్లో ఉండేది. అదేవిధంగా వాళ్ళకు రేపు ఈ స్కీమ్ ద్వారా ఈ 4 ఇయర్స్ తర్వాత జాబ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన పిల్లలకి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లలో సమ్ రిజర్వేషన్ ఉంటుంది అగ్నివీర్ సర్టిఫికేట్ కింద, అది ఇంత పర్సంటేజ్ అని పిల్లలకు కొద్దిగా క్లారిటీ ఇస్తే చాలా బాగుండేది. అదేవిధంగా ఈ 4 ఇయర్స్ తర్వాత కూడా పిల్లలు ఎవరైతే మనకు బయటకు వస్తారో వాళ్ళకి సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఎంతో కొంత అమౌంట్ వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇస్తే కూడా చాలా బాగుంటుండే. అదేవిధంగా కొద్ది మంది పిల్లల్ని అగ్నిపత్ కింద రిక్రూట్ చేసుకొని కొద్ది మందిని రెగ్యులర్ భర్తీలో రిక్రూట్ చేసుకుంటే ఈరోజు ఈ అల్లర్లకు కారణం కాకపోయేది. దీనిపైన కూడా కొద్దిగా ఆలోచించి ఈ అగ్నిపత్ స్కీమ్లో చిన్న చిన్న మార్పులు చేసి పిల్లలకు సాటిస్ఫై అయ్యే విధంగా, అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళు దేశ సేవ చేయాలి అన్న ఆశయంతో ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా మనం కూడా కొద్దిగా మార్పులు చేసి వాళ్ళకి ఏదైతే మంచి బెటర్ ఉంటుంది అన్న విధంగా మనం ఈ స్కీమ్లో కొద్దిగా మార్పులు చేసి పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది అందరు పిల్లల దగ్గరికి వెళ్ళి మాకు మా డిఫెన్స్ అకాడమీకి వచ్చిన ఒపీనియన్స్ ఇవన్నీ. రైట్ అండి, సౌజన్య గారు ఇప్పుడు అంటే చెప్పండి రుద్రమ్మ గారు. యా, ఇప్పుడు సతీష్ గారు కూడా చెప్పినారు డిఫెన్స్ అకాడమీకి సంబంధించినటువంటి వారు కూడా చెప్పినటువంటి మాటలు విన్నారు సౌజన్య గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు అంటే ఇవాళ రాజకీయం చెయ్యాలి కాబట్టి ఆరోపించాలి అని చెప్పే ఆరోపణలు అనేటువంటి వాటిని మనము ఇట్లాంటి ఇష్యూస్ లో దీన్ని రాజకీయంగా చూడొద్దు. నా సిన్సియర్ రిక్వెస్ట్ మహేష్ కుమార్ గారికి కూడా ఏంటంటే ప్రతిదీ రాజకీయం కాదు. అట్లా రాజకీయంగా మాట్లాడదలుచుకుంటే ఇవాళ మనం ఇందులో ఒక మంచి పాయింట్ కూడా చూడొచ్చు. మనం ఇవాళ 4 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యి వచ్చి ఏం చేసుకోవాలి అంటే వాళ్ళ వయసు కేవలము 22-23 ఉంటది, కాదు అనుకుంటే 25 ఉంది అనుకుందాం. అసలు అదే 15 సంవత్సరాల తర్వాత వస్తే వాళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటారండి. 35 ఏళ్ళు 40 ఏళ్లకు రిటైర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఏం చేయలేరు తర్వాత, ఆ వయసులో కొత్త పని మొదలు పెట్టలేరు. కానీ ఇవాళ 23-25 ఏళ్ల బయటకు వచ్చినటువంటి పిల్లలు అదే ఉత్సాహంతో ఉంటారు, మరింత ఎక్కువ ఉత్సాహంతో ఉంటారు. వాళ్ళు బార్డర్లోకి వెళ్ళిండ్రు, వాళ్ళు సైన్యంలో పనిచేసి వచ్చిండ్రు అంటే సొసైటీలో వాళ్ళకు రెస్పెక్ట్ వస్తుంది. ఆ ఏజ్ లో వాళ్ళు సంపాదించేటటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి పారితోషికం విలువ ఎక్కువ. వాళ్ళు అక్కడ 4 ఏళ్ల తర్వాత వాళ్ళు పట్టుకొచ్చుకునేటువంటి డబ్బు అంటే వాళ్ళు దేశానికి సేవ చేసి తత్ఫలితంగా పొందినటువంటి గౌరవ వేతనం వాళ్ళ కష్టార్జితంతో పాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వము రక్షణ శాఖ వాళ్ళకి ఎంత ఈక్వల్ గా అమౌంట్ కలిపి ఒక 11 లక్షల రూపాయలు ఇచ్చి పంపిస్తుందంటే ఇవాళ ఇదే తెలంగాణలో 22 ఏళ్ల పిల్లలు ఉద్యోగం చేసి నెలకు 17-18 ఏళ్ల నుంచే 40-50 వేలు సంపాదించే పిల్లలు ఏమైనా ఎక్కడైనా ఉన్నారా, లేకపోతే అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయా? లేదు 4 ఏళ్ల తర్వాత 11 లక్షల రూపాయల బెనిఫిట్ ఇచ్చేటటువంటి పథకం ఇంకేదైనా ఉన్నదా? అట్లా ఆలోచించాలి మనం. వాళ్ళు ఒక మంచి సహృదయంతో చేస్తున్నారు, ఒక అందరికి అవకాశాలు కల్పించాలనేటువంటి సదుద్దేశంతో చేస్తున్నారు.
చిన్న చిన్న మార్పులు ఉంటే డెఫినెట్ గా చేసుకోవాలి మనం. అంతే తప్ప నాలుగేళ్లకు వచ్చి ఏం చేస్తారు అంటే 22-23 ఏళ్ల పిల్లలు వచ్చి ఏం చేస్తారు అని అంటే దానికి ఏమైనా సమాధానం ఉంటుందా అండి? 100 చేయొచ్చు, 1000 చేయొచ్చు, 100000 చేయొచ్చు. ఈ ప్రపంచం అంతా కూడా ఓపెన్ మార్కెట్, ఓపెన్ గా ఉంటది. వ్యాపారాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. వాళ్ళ వాళ్ళని చూసి 10 మంది కూడా సమాజంలో ఒక క్రమశిక్షణ నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా బెనిఫిట్సే కదా మనకు ఇవాళ. అండ్ ఇంకొకటి, 10 లక్షల ఉద్యోగాలు అనేటువంటివి కేవలము రక్షణ శాఖలో మాత్రమే అని చెప్పలేదండి. అది కూడా ఇవాళ ఇందాక అది కూడా అంటే రాంగ్ గా కమ్యూనికేట్ అవుతుంది. 10 లక్షల ఉద్యోగాలు అని అన్నటువంటిది మొత్తం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఉన్నటువంటి అన్ని శాఖలలో కలిపి నింపేటటువంటివి. ఓన్లీ రక్షణ శాఖ విషయానికి వస్తే మనకు 2,47,502 ఉద్యోగాలు మాత్రమే రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలు. మిగిలినటువంటివి వేరే వేరే శాఖలలో ఉన్నాయి, అవి వాళ్ళు రెగ్యులర్ ప్రాతిపదికన నింపుతారు. ఈ 2,47,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే వాటిని రెగ్యులర్ ప్రొసీజర్ లో నింపుతూ ఈ అడిషనల్ గా ఈ ఒక కొత్త పథకం పెట్టిందో దానికి ఇవాళ జాతీయ భావం పెంపొందించాలి అనేటువంటి ఉద్దేశం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, మీరు అన్నారు నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు అని. ఆ 2 కోట్ల ఉద్యోగాలు ఉద్యోగ కల్పన కల్పించేటటువంటి విధానంలో భాగంగానే గతంలో ఇచ్చినటువంటి ముద్రా లోన్స్ కూడా 2 కోట్లు కాదండి, ఇవాళ ముద్రా లోన్స్ దాదాపుగా 30 కోట్ల మందికి ఇచ్చినారు. ఒక్క తెలంగాణలోనే 50 లక్షల మందికి ముద్రా లోన్స్ ఇచ్చినారు. మాట్లాడదాం, చిన్న బ్రేక్ తర్వాత. సార్ ప్రభాకర్ గారు, సరే కాంగ్రెస్ కూడా ఒపీనియన్ చెప్పింది 20% కూడా ఇందులో మంచి లేదు అని చెప్పి, బట్ సార్ ఈ విధ్వంసాల విషయంకి వస్తే ఎందుకు సార్? మామూలుగా శాంతియుత నిరసనలు అవి మనం చూస్తూనే ఉంటాం, నిన్న నార్త్ లో కానీ లేకపోతే ఇవాళ మన దగ్గర కానీ, ఇంతటి విధ్వంసానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిందే మిత్రులందరూ కూడా మాట్లాడినారు, మళ్ళీ నేను ఒక 2 అంశాలు గుర్తు చేస్తాను. ఇప్పుడు మనం ఒక కొత్త విధానం తీసుకుంటున్నప్పుడు, లేదు ఒక కొత్త స్కీమ్ ప్రవేశపెడుతున్నప్పుడు చాలా విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి అర్థం చేయించాల్సినటువంటి అవసరం ఉండే, ఆ అవసరం చేయించడంలో అర్థం చేయించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అంటున్నా నేను. ఈ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఎక్కడంటే, సరే రుద్రమ గారికి ఏమో ఇది చాలా పాజిటివ్గా 4 సంవత్సరాలకు రిటైర్డ్ కాగానే ఇమీడియట్గా మళ్ళీ అవకాశాలు వస్తాయి కదా, కేంద్ర దాంట్లో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు, మిలిటరీలో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు అనే దాంతో ఇక్కడ అవకాశాలు వస్తాయి అనేటువంటిది వారు చెప్తున్న పాజిటివ్. కానీ పిల్లల నుంచి వస్తున్నటువంటిది ఏంది, నిరుద్యోగం నుంచి వస్తున్నది, రేపు ఉద్యోగం అవకాశం వస్తున్నటువంటి వాళ్ళ పట్ల ఏంది? అసలు ఒకవైపు మేము 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేవు, 1 సంవత్సరాల క్రితం మేము ఫిజికల్ టెస్ట్కు పోయినాము, రేపు రిటర్న్ టెస్ట్కు రెడీ అవుతున్నటువంటి సందర్భంలో మా ఉద్యోగాలను పక్కకు పెట్టేసి, అంటే మేము మాకు రావాల్సిన ఉద్యోగాలను దాన్ని పక్కకు పెట్టేసి, పరీక్ష నిర్వహించాల్సి పక్కకు పెట్టేసి కొత్త స్కీమ్ని తీసుకొచ్చి దాన్ని కూడా 4 ఏళ్లకే పరిమితం చేయడం ఏమిటి అనేటువంటిది ఒక కన్ఫ్యూజన్ ఉన్నది. వాస్తవానికి మనం ఒక ఇప్పుడు అర్థం చేయించే విషయంలో 18 సంవత్సరాలు ఉద్యోగం చేసేది అట్లే ఉన్నాయి, దాన్ని ఏం ఆపలేదు. 4 సంవత్సరాల ఉద్యోగ భర్తీ అనేటువంటిది కూడా ఇది కొత్త స్కీము అనేటువంటి విషయాన్ని చెప్పి దీంట్లో ఇష్టమైన వాళ్ళు మాత్రమే చేరతారు, దానికి ఏం మేము ఆపట్లేదు అని ఇంతకుముందు మిత్రుడు సతీష్ గారు చెప్పినట్టుగా దాన్ని కూడా నిరంతరంగా కొనసాగించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఇక రెండోది, 4 సంవత్సరాలకే రిటైర్డ్ అవుతున్నాము, తర్వాత మేమేంటి అనేటువంటిది చాలా ఆందోళన ఉందండి. దాంట్లో మనం ఎవరం కూడా దాన్ని పాజిటివ్ కోణంలో చూద్దాము అని అనుకుంటే అది మనం ఆ నిరుద్యోగ యువతని మనం అర్థం చేయించడంలో వైఫల్యం చెందినట్లు అవుతాం అనేది నేను తప్పకుండా నా భావన. ఎందుకంటే నేను ఇవాళ చాలామందితో చూసినాను, ఒకరిద్దరు మిత్రులతో కూడా మాట్లాడినాను, వాళ్ళందరి అభిప్రాయం ఏంటంటే 4 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద పడేసినట్టే కదన్న, ఈ 4 సంవత్సరాల తర్వాత మేము వీడికొస్తే నిరర్థకం అయిపోతాం, అంటే 4 సంవత్సరాలు సర్వీస్ చేసి తర్వాత వీడికి వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంది, మాకు ఉద్యోగం ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు, మాకు లోన్లు ఇచ్చేటువంటి అంశం ఏంది, మేము ఇటువంటి వాళ్ళం అవుతాము అనేటువంటి ఏమో నెగిటివ్ అంశం ఉంటే, పాజిటివ్గానేమో రుద్రమ్మ గారు చెప్పినట్టుగా 4 సంవత్సరాలు చేశారు కాబట్టి ఇంకా అవకాశాలు ఉంటాయని వారు అంటున్నారు. సో దీంట్లో మనము ఈ జంక్షన్లో సౌజన్య, వాస్తవానికి ఈ ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ని ఇంకో పార్టీ వ్యతిరేకించినట్టు, ఈ పార్టీ ప్రవేశపెట్టింది కాబట్టి ఇంకోటి ఇది కాదు ఇప్పుడు జరగాల్సినది. ఎందుకంటే మన కళ్ళ ముందు పిల్లోడు, కళ్ళ ముందు ఉద్యోగం కోసం వచ్చి చనిపోయినటువంటి పిల్లోడు, వాళ్ళకి చాలా స్పష్టంగా చదువుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఈ సైన్యంలో చేరాల్సినటువంటి వాళ్ళు ఇటువంటి యాక్టివిటీస్లో పోతే మళ్ళీ ఉద్యోగాలు కూడా రావు, కేసులు ఇస్తే అనేటువంటి విషయం కూడా తెలిసిన వాళ్ళు, అయినా పర్వాలేదు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, ఇవాళ ఒక్కడు చనిపోయినాడు, ఇదే కొనసాగితే రేపు 4 చనిపోతారు, ఇంకా అదే కొనసాగితే ఎల్లుండి 10 మంది చనిపోతారనే మాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమకారులు, ఆందోళనకారులు మాట్లాడుతున్నారన్నటువంటి ఈ విషయాన్ని పునః సమీక్షించుకోవాలన్నటువంటి ఆలోచన లేకుండా ఇది చాలా బాగుంది అని మనం వాళ్లకు అప్పచెప్తాము, మీరు అనివార్యంగా ఇటువంటి స్కీమ్ని
ఇష్టపడండి లేదు ముందుకు పోండి అనేటువంటి మాట మాట్లాడడం అనేటువంటిది మన యొక్క ఏమంటారంటే నియంతృత్వానికి నిదర్శనంగా అనుకోవాలి అందుకే అంటున్నాను దీంట్లో నిన్న బీహార్ లో జరిగినటువంటి విషయాన్ని కొనసాగింపుగా ఇక్కడ జరిగింది కదా బీహార్ లో జరిగినప్పుడే మనం అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం జాగృతపడి దీంట్లో ఉన్నటువంటి విషయాలని చాలా డీటెయిల్ గా పోతే బాగుండేది కదా నేను అందుకే ఇంత ముందు కూడా అన్నాను 10 లక్షల ఉద్యోగాలు ఒకే రోజు పేపర్ మీద రాగానే 45 లక్షల ఉద్యోగ 45000 ఉద్యోగాలు ఏమో ఈ అగ్నిపథకు సంబంధించినటువంటి ఉద్యోగాలు మాకు వస్తున్నాయి ఇది మార్చిండు స్కీమ్ మార్చిండు మాకు రెగ్యులర్ గా రావాల్సినటువంటి రావట్లేదనే భయం వాళ్ళలో ఉంది కదా ఆ భయాన్ని మనం పోగొట్టకుండా మనం ఇది బాగుంది నువ్వు దీన్ని అర్థం చేసుకొని ముందుకు పో అని చెప్పేసి అర్థం చేయిస్తే ఆందోళన ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా అర్థం అవుతుంది అందుకే దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి జంక్షన్ కానే కాదు ఇది పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అంశం ఉన్నది ఈ పునఃసమీక్షించుకోకుండా ఇంకా మేము ఇట్లనే ఉంటామని చెప్పేసి మా పదవి బాగుంది మా స్కీమే బాగుందని సార్ పునఃసమీక్షించుకుని విద్యార్థులకి ఉద్యోగార్థులకు అర్థమయ్యేలా చెప్పి అట్లాంటి ఇనిషియేటివ్ చేయాలా లేకపోతే కంప్లీట్ గా మార్చాలా లేకపోతే చిన్న చిన్న చేంజెస్ చేయాలా ఎట్లా ఉండాలంటారు స్కీమ్ చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయమ్మా ఇందులో వాళ్ళు కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు ప్యారలల్ గా ఒకటి 18 సంవత్సరాల ఉద్యోగం చేయాల్సినటువంటి సైనికుడు ఆ ఉద్యోగ నియామకం అనేటువంటిది కొనసాగుతూ వాళ్ళని కూడా ఇప్పుడు ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తూనే ఇప్పుడు అగ్నిపథ అనేది కొత్త విధానం కొత్త స్కీమ్ అది ఇంతకుముందు లేనటువంటిది కదా ఈ కొత్త స్కీమ్ తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఇదంతా పక్కకు పెట్టేసారు మమ్మల్ని మా సంవత్సరాల క్రితం మేము ఎవరైతే ఫిజికల్ టెస్ట్కు పోయినామో మా నిరర్థకమైందనే భయం వాళ్ళలో కనిపించింది అలా ప్రతి ఒక్కరిదే మాట్లాడినారు ఇవాళ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మేము ఫిజికల్ టెస్ట్ కొట్టి వచ్చినాం మాకు ఇవాళ ఏంది రిటర్న్ టెస్ట్ ఎందుకు పెట్టట్లేదు అని మాట్లాడినారు ఈ 4 సంవత్సరాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇష్టమైన వాళ్ళే చేరతారు దీని తర్వాత ఉండేటువంటి ప్రయోజనాలను కూడా విడమర్చి నిజం కూడా ఒక మ్యాండేటరీగా ఇప్పుడు కొన్ని దేశాల్లో చూసినామమ్మా మ్యాండేటరీగా డిగ్రీ అయిపోగానే ఖచ్చితంగా సైన్యంలో ఒక సంవత్సరమో 2 సంవత్సరంలో చేరినటువంటి దేశాలున్నాయి నిజంగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే బయటకు వస్తున్నటువంటి వాళ్ళనో తప్పకుండా మ్యాండేటరీగా డిగ్రీ అయిపోగానే ఒక సంవత్సరం చేరాలన్న చోట మ్యాండేటరీగా తీసుకోండి లే అట్లాగే కాకుండా అంటే ఇటువంటి విధానాల్ని మీరు అంటే అది నియంతృత్వం కావచ్చు ప్రజల్లో పెట్టి పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి చేయొచ్చు ఇటువంటి విషయాలు ఉన్నాయి కొన్ని దేశాల్లో జరుగుతున్నాయి కదా దేశాన్ని సేవ చేయడం అనేటువంటిది యువతలో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి సందర్భం ఇవాళ ఇంతకుముందు మిత్రులు ప్రస్తావించినారు చైనా ఇష్యూ కావచ్చు మరొక పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు ఇటువంటి ఒకవేళ ఎర్రైజ్ అయితే తెర మీదకి వస్తే మన వాళ్ళు సన్నద్ధంగా ఉండాలి కదా అనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే కూడా తప్పలేదు అందుకే దీంట్లో ఈ స్కీము ఏ స్కీమ్ అయినా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఏ స్కీమ్ అయినా ఏ పథకమైనా లేదు ఏ విధానమైనా ప్రజల కోసమే ఉండవచ్చు కానీ ప్రజలకు అర్థం చేయించడంలో వైఫల్యం చెందితే ఇటువంటి అనవసరమైనటువంటి తెర మీదకి వచ్చి పిల్లల చావులకు కారణమవుతా ఉన్నాము దీనికి కారణం తప్పకుండా ప్రభుత్వాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ద్వారా ఒక పిల్లవాడు చనిపోయినాడు కదా ఇవాళ దానికి కారణం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించకుండా లేదు దీంట్లో ఎంఐఎం వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ ఇదా విమర్శ చేసేది ఇది బాధ్యత కలిగినటువంటి వాళ్ళమ్మ మనం విమర్శ చేసేవాళ్ళం ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది అన్న విమర్శలు కూడా వస్తున్నాయి విమర్శలు అనేటువంటివి ఈ ఆందోళనలో టీఆర్ఎస్ ఎంఐఎం కాంగ్రెస్ ఉందని మాట్లాడితే ఎట్లమ్మా నేను అదే అంటున్నాను ఆందోళనకారులని అర్థం చేసుకోకుండా ఆ చర్చ కర్ణ ప్రభాకర్ గారు సారీ టు ఇంటరప్ట్ యూ ఆ చర్చ ఎందుకు వచ్చింది అని అంటే ఇవాళ చాలా మంది పిల్లలు మాట్లాడుతుంటే మనం టీవీలో చూసినాము పిల్లలు చాలా స్పష్టంగా చెప్పినారు మేము నిరసన తెలపడానికి మాత్రమే వచ్చినాము మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాత్రమే వచ్చినాము వేరే ఎవరో వచ్చి రాళ్ల దాడి మొదలు పెట్టిండ్రు పెట్రోల్ బాటిల్ పట్టుకొని వచ్చి తగలబెట్టడం మొదలు పెట్టిండ్రు మాకు తెలియదు అని కొంతమంది పిల్లలు మీడియా ముఖంగా చెప్పినప్పుడు డెఫినెట్ గా కూడా వేరే ఇంకేవరైనా రాజకీయ ప్రలోభం ఉంది కావచ్చు అని అనుమానించేటువంటి పరిస్థితి డెఫినెట్ గా వస్తుంది ఒక మాట ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అసలు యువకులు 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్నటువంటి పిల్లలు దాన్ని 100 మంది 1000 మంది హైదరాబాద్ కు చేరుకొని రైల్వే స్టేషన్ చుట్టుకొచ్చి
ఆడ దాడి చేసేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది అని అంటే మన రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నదా లేదా? అంటే ఎంతసేపు తప్ప శాంతి భద్రతల మీద కాన్సన్ట్రేట్ చేయరా? అలా ఇలాంటి సంఘటన డెఫినెట్ గా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ పట్ల అనుమానము వస్తుంది, డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అంటే అందుకు కదా ఇవాళ అనుమానించింది. ప్రభాకర్ గారు చెప్పండి సార్. అమ్మ మరి బీహార్ పట్ల ఏమైనా అనుమానించాలి, ఎవరు వైఫల్యం అందాము? ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి నిరసనలు గొడవలు ఎవరు వైఫల్యం అందాము? కేంద్ర వైఫల్యం అందామా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అందామా, లేకపోతే బీహార్లో ఉన్నటువంటి వైఫల్యం అది ఎవరు వైఫల్యం అని చెప్పి చెప్పుకుందాం. అందుకేమంటున్నానంటే ఈ వైఫల్యాలని ఒక మీద నింద మాట నేను అనగానే మీరు మాట్లాడడం ద్వారా డిస్కషన్ క్లియర్ గా పోదమ్మా. నేను ఏమంటున్నాను మాట్లాడిన తర్వాత నేను మీకు ఛాన్స్ ఇస్తాను. అమ్మ వినండి రుద్రమ్మ గారు, మన ఇద్దరం కూడా మీ పార్టీ గురించి మీరు బలంగా మాట్లాడడానికో నా పార్టీ గురించి నేను బలంగా మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. నిజానికి మనం మాట్లాడడానికి వచ్చింది మన యొక్క అభిప్రాయాల్ని ప్రజలకు చేరవేస్తే, లేదు నిరుద్యోగులకు చేరవేస్తే వాళ్ళలో కొంతనో కొంత సాంత్వన ఉంటుందని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడు మా పార్టీ మా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్ట బాగా చేసింది, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని మీరు చెప్పడం, లేదు మా రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగుంది మీరు మాత్రం వైఫల్యం, ఇది కాదు కదా చర్చ, ఇది కాదు కదమ్మా వినాలి కదా. నేనేమంటున్నాను మీరు అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో 2,000 మందో 3,000 మందో 4,000 మంది వచ్చి ఉంటే దాంట్లో ఇద్దరో ముగ్గురో వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండే పిల్లలు కావచ్చు. వాళ్ళు అనవచ్చు ఒక మాట, మేము ఇటువంటి పద్ధతిలో వచ్చి ఉంటే ఇంకా ఏ రోజులు చేసినారని. మనం కూడా ఉద్యమాలకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళం కదమ్మా, గతంలో అనేక ఈ రైలు పట్టాల మీద కూర్చున్నటువంటి వాళ్ళం కూడా ఉన్నాం కదా, గతంలో చాలా ఆందోళనలో ఉన్నటువంటి వాళ్ళు మనకు తెలియకుండా చేసిన వాళ్ళు మా వాళ్ళు కాదు అన్నటువంటి వాళ్ళమా. అందుకేమంటున్నానంటే ఇప్పుడు అక్కడ కాదు చర్చ, చర్చ అంతా కూడా మీరు టీఆర్ఎస్కో ఎంఐఎంకో కాంగ్రెస్కో ముడిపెట్టి చర్చ చేయడం ద్వారా ఆ పిల్లల్ని మనము ఏమంటారు మరి సరైన మార్గంలో తీసుకుపోయినటువంటి వాళ్ళం కాము అనేటువంటి భావనతో నేను చాలా పాజిటివ్ మేనర్లో మాట్లాడుతున్నా. నేను ఎక్కడ కూడా మిమ్మల్ని విమర్శించాలి, బీజేపీని ఎక్కడ కార్నర్ చేయాలని చెప్పేసి నేను మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతున్నది ప్రొద్దున్నుంచే అనేక విషయాలు సమీక్షించుకున్న తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్ ఏందో విషయాలు తెలుసుకున్న తర్వాత, దేశంలో గతంలో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ఎట్లుండే, కొత్త విధానం రావడం ద్వారా ఏం నష్టం జరుగుతుంది, ఇవన్నీ విశ్లేషించుకున్న తర్వాత మాట్లాడుతున్నాం. నేను ఊరికి మాట్లాడలేదు మా పార్టీ కరెక్ట్, మా రాష్ట్ర ప్రభుత్వమే కరెక్ట్ అని ఏం మాట్లాడట్లేదు నేను ఇక్కడ. అంటే ఆ విషయంలో నేను చెప్పడం జరిగింది మీకు, ఎందుకంటే ఇవాళ ఇంటెలిజెన్స్ కనుక కొంచెం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకొని ఉండి పోలీసులు కనుక కొంచెం ముందు జాగ్రత్త వహించి ఉంటే ఇవాళ ఇంత విధ్వంసం జరగకపోవు, అసలు ఒక పిల్లవాడి ప్రాణం పోకపోవు కదా అనేటువంటిదే మన అందరి ఆవేదన కూడా. నేను కూడా దాని గురించే మీకు ఇంటెలిజెన్స్ పనిచేయాలి కదా రాష్ట్రంలో అనేటువంటిది మీకు గుర్తు చేసింది. ఇవాళ జన విధ్వంసంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం, అటు ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క వైఫల్యం స్పష్టంగా కనబడతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున మొబైలైజ్ అవుతున్నప్పుడు ముందు జాగ్రత్త చర్య తీసుకుని ఉంటే ఇంత అనర్థం జరిగేది అనేది కాదు అనేది అందరం కూడా ఒప్పుకోవాల్సిన పాయింట్. రుద్రమ్మ గారు మాట్లాడుతూ రాజకీయాల గురించి మాట్లాడేది తావు కాదని. సో వీ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్, నేషనల్ బిల్డింగ్కి కమిటెడ్ ఉన్నాం, అంత దేశభక్తులు ఉన్నాం మన వేళ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్ మనం ఇవాళ డిఫెన్స్ దాని గురించి మాట్లాడుతా ఉన్నాం. నేను అందుకే నేను స్పష్టంగా పొలిటిక్స్లు పక్కన పెట్టి ఇందాక ఉత్తమ్ గారు గారు చెప్పారు ఎందుకు ఇదంతా ఈ అగ్ని స్కీమ్ ఈ రకంగా రూపకల్పన చేశారన్నది, పెన్షన్ భారాన్ని తగ్గించుకోవడానికి అన్నది వెనుకున్నటువంటి మతలబ్, ప్యూర్లీ అది ఆయన కూడా ఎక్స్పర్ట్ కాబట్టి చెప్తున్నటువంటి మతలబ్. అది రిటైర్ అయిన తర్వాత చాలా పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి, ఇవన్నీ కూడా దీంట్లో ఏమి ఉండవు. 4 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఫైనల్ అమౌంట్ మాత్రమే ఇస్తారు. మనం ఈ సంవత్సరం దాదాపు 5,25,000 కోట్ల పైచలకు బడ్జెట్లో కేటాయించి దాదాపు 13.5% ఫర్ ది డిఫెన్స్, ఇంకో 1.5% పెంచుకుంటే కూడా ఎవరు అభ్యంతరం చెప్పారు, ఎందుకంటే డిఫెన్స్ ఇస్ అట్మోస్ట్ ప్రయారిటీ డిపార్ట్మెంట్ మనకి. అలా పెంచుకొని ఉండి ఈ 4 ఏళ్ళ స్కీమ్ కాకుండా వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇచ్చే విధంగా దాన్ని పెంచుకొని ఉంటే ఇంకా సైన్యంలో చేరడానికి ఉత్సాహం చూపుతారు. నేను మళ్ళీ చెప్తాను, రష్యా మన యుఎస్ లాంటి పాశ్చాత్య దేశాల్లో సైనికులకు రావడానికి వెనుకంజ వేస్తూ ఉన్నారు, మన దేశంలో వస్తూ ఉన్నారు, వచ్చిందాన్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ ఈ స్కీమ్ తీసుకొచ్చినారు, ఏ పదవి ఎవరికి శాస్త్రం కాదు, మోడీకి ప్రధానమంత్రి పదవి శాస్త్రం కాదు, మాకు ఆపోజిషన్ శాస్త్రం కాదు, కేసీఆర్కి ముఖ్యమంత్రి శాస్త్రం కాదు, బట్ తీసుకున్న పాలసీలే శాశ్వతం. ఇవాళ ఈ పాలసీలో చాలా లోభయిష్టంగా ఉంది అనేది చాలా ఎక్స్పర్ట్ చెప్తాను. ఇందాక నేషనల్ టీవీలో కూడా నేను డిబేట్లో చూస్తూ ఉంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్ దట్ దీంట్లో అన్సైంటిఫిక్గా ఉంది అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, టీవీలన్నీ ప్రసారం చేయలేకపోయినా. సో వీళ్ళకి మనం 4 ఏళ్ళ తర్వాత ఒకటేమో ఎడ్యుకేషన్ బ్రేక్ అయిపోతుంది, వాడు ఇంటర్ అవ్వడానికి దీంట్లో చేరిపోతాడు. ఒకసారి ఎడ్యుకేషన్ బ్రేక్ అయినాక చదువుతామా, మేమే డిగ్రీల తర్వాత పీజీ చేయలేకపోయాం, ఒకసారి బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ చదువు దిక్కు వాడికి ధ్యాస ఉండదు, వచ్చిన తర్వాత ఉద్యోగం దొరికితే ఉద్యోగం ఉండదు.
వాళ్ళ మోడీ గారు ప్రకటించిన 16 కోట్ల ఉద్యోగాలు ఇంతవరకు దానిలో ఎంత పర్సెంట్ వచ్చిందో మన రుద్రమ గారు చెప్పాలి. అదేవిధంగా కేసీఆర్ ప్రకటించిన ఇంటికో ఉద్యోగం అటకెక్కిపోయింది, లక్ష ఉద్యోగాలు అటకెక్కిపోయినాయి. ఇక్కడ ఉద్యోగాలు అవకాశాలు లేవు అంటే ఇది నేషనల్ వైడ్ ప్రాబ్లం. ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెద్ద బీమారిగా మారింది ఈ దేశంలో, చాలా పెద్ద సమస్య. ఒక ఈ సమయం ఇదే కాదు, ఫైనాన్షియల్ కన్సర్న్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మనం తప్పటం లేదు. బట్ ఉన్న దాంట్లో సర్దుకునే ప్రయత్నం చేస్తే మంచిది అనేది మా ఉద్దేశం. రాజకీయంగా ఏంటంటే ఇప్పుడు వ్యాపార దృక్పథం కాకుండా మనం రాజకీయ కోణంలో ఈ దేశాన్ని పాలించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కార్పొరేట్ సెక్టర్ ఏ విధంగా పెరుగుతామని దేశంలో అదాని అనే వ్యక్తి 2014తో ఎన్నంతలు పెరిగిండు, ఎందుకు పెరుగుతున్నాడు, ఎందుకు ఆ లొసుకులు ఎక్కడ ఉన్నాయి, ఎందుకు ఆ విసులబడి కలుస్తూ ఉంది, అంబానీ ఏ విధంగా పెరుగుతూ ఉన్నాడు, ధనవంతుడు ధనవంతుడు అవుతూ ఉన్నాడు, బీదవాడు బీదవాడు అవుతూ ఉన్నాడు. ఈ సమతుల్యం పాటించాల్సిన అవసరం ప్రభుత్వానికి బాధ్యత కాదా, దానికోసం ఏం రూపకల్పన చేస్తూ ఉన్నారు? సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మోడీ వచ్చిన తర్వాత కొన్ని మంచి కార్యక్రమాలు చేసిండొచ్చు, ఇంకా కాంగ్రెస్ మ్యాన్ ఐటు యాక్సెప్ట్ కొన్ని వచ్చిండొచ్చు, బట్ చాలా వరకు ఇలాంటి సంఘటన జరగడం వల్ల ఇది దేశానికి ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇకపోతే ఇవాళ బండి సంజయ్ గారు గౌరవప్రదమైన ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవులు ఉన్నాడు, ఎంపీగా కూడా ఉన్నాడు. ప్రతి దాంట్లో మతం కోణం చూస్తూ ఉంటే ఏం సాధిస్తారండి? ఇప్పుడు అల్టిమేట్గా ప్రజలు గ్రహిస్తారు. ఇవాళ కూడా అక్కడ వెళ్ళి ఎంఐఎం టీఆర్ఎస్, అసలు ఎంఐఎంతో పొత్తుంది మీకు అని లోపాయికరకు గుసగుసలు ఉన్నాయి. ఎంఐఎం టీఆర్ఎస్తో కలిసి చేసింది లేదు, కాంగ్రెస్ ఉందని ఇప్పుడు ఇక్కడ కడుపు మండి చేసిండ్రు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, స్టేట్ డిపార్ట్మెంట్ ఉంది, రేపు ఆర్పీఎఫ్ ఉంది, వాళ్ళు చూస్తే విజువల్స్ తెలుస్తుంది కదా ఎవరు ఇలా పాల్గొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా ఉంటే డెఫినెట్ పని చేయాలి. ఈ చర్యను ఎవ్వరం కూడా సమర్థించే పరిస్థితి లేము. జాతీయ సంపదని ఎవరు విఘాతం కలిగించినా మనం క్షమించే పరిస్థితి లేము. ఐడెంటిఫై చేయండి, ఆర్పీఎఫ్ ఫోర్స్ ఉంది అక్కడ, మీ రైల్వే డిపార్ట్మెంట్ పోలీస్ ఫోర్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, ఐడెంటిఫై చేయండి, నిష్పక్షంగా ఐడెంటిఫై చేసి నిజంగా బయట శక్తులు అలా ఉండుంటే మాత్రం డెఫినెట్గా పని చేయాలి. మేము కూడా చెప్పుకుంటాం ఇవాళ పని చేయాల్సిందే. కానీ నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే అక్కడ ఎవ్వరు ప్రమేయం లేదు, వాళ్ళు కడుపు మండి ఇన్నేళ్ళు 1.5 ఇయర్ వెయిట్ చేసినాము, ఇన్ని ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ పక్కన పెట్టేశారు. ఇంత కాలంగా వాళ్ళు జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు ఈ విధ్వంసాలు, లేకపోతే మీరే అన్నట్లు ఇలాంటి విధ్వంసకాండకు పాల్పడితే మనకు ఉద్యోగాలు రావేమో, ఇలాంటి మినిమం అవేర్నెస్ తో ఉంటారు కదా వాళ్ళు. ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ ప్రతి 10 మందిలో ఒక చీడవాడు ఉంటాడు. ఇప్పుడు ఇంత ఇంత మాబ్ వచ్చినప్పుడు ఒక్కడు చాలు, అది మొత్తం శాంతియుతం మా వాతావరణాన్ని చెడిపోయడానికి ఒక వ్యక్తి చాలు కదా. దాంట్లో ఒక వ్యక్తి చాలు, వాడు ఎవడో రాజేస్తుంది, మిగతా కూడా ఉద్యోగం వచ్చేస్తుంది. వాళ్ళు ఆల్రెడీ కడుపుమంటతో ఉన్నారు. మేము 1.5 ఇయర్ వెయిట్ చేసిన తర్వాత మా ఒరిజినల్ ఎగ్జామ్ తీసుకోకుండా ఈ స్కీమ్ను బదలాయించి మమ్మల్ని 4 ఏళ్ళకి పరిమితం చేస్తున్నారు. మేము అసలు ఒరిజినల్గా పర్మనెంట్గా మేము సైన్యం సెలెక్ట్ కావాల్సిన వాళ్ళమే, 4 ఏళ్ళకి పరిమితం చేసి మాకు కూడా కోత పెడుతున్నాం. కడుపుమంట ఉంటుంది కదా, ఆ కడుపుమంటతో అంత వచ్చారు. ఎవరు మొబిలైజ్ చేసింది కాదు ఇది, ఏ పార్టీ దీంట్లో ఇనిషియేటివ్ తీసుకోలే. మేమైతే మేము మా పనులు మేము బిజీ ఉన్నాం, మరి టీఆర్ఎస్లో వాళ్ళ పనులు ఎవరు దీన్ని ఇనిషియేటివ్ తీసుకోలే. సైన్యం వాళ్ళు మొబైల్ చేసుకుని వచ్చినటువంటి సంఘటన యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అది. బీహార్లో ఏ విధంగా జరిగిందో ఇక్కడ అదే విధంగా జరిగింది. కాకపోతే రుద్రమారు చెప్పినట్టు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు గుర్తించాల్సింది, ఇంతమంది మాబ్ వస్తున్నప్పుడు ఏ విధంగా దీన్ని అరికట్టాలో అది ఫెయిల్యూర్. స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనబడతా ఉంది. ఈ సంఘటన జరిగి ఉండకుండా ఉండాల్సింది. ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేసేది ఈ అగ్నిపథ్ స్కీమ్లో సమూలంగా మార్పు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ స్కీమ్ ఇదే విధంగా పోతుంది, వర్కౌట్ స్కీమ్ కాదు. ఇలా మీరు పర్మనెంట్ కాదు, రేపు మేము పర్మనెంట్ కాదు. బట్ ఈ పాలసీ ఈ తీసుకున్న నిర్ణయం మాత్రం వెనక్కి తగ్గాల, దానిలో సమూలంగా మార్పులు చేయాలి. చిన్న చిన్న మార్పులు సమూలంగా మార్పులు చేసి స్కీమ్ను ముందు తీసుకొస్తే మేము కూడా హర్షిస్తాం. పార్టీలకు అతీతంగా ఈ సైన్యం కాబట్టి సైన్యంలో తీసుకునే ప్రతి చర్య దేశ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు కాబట్టి మేము కూడా సమర్థిస్తాం. దీనిలో సమూలంగా మార్పులు తీసుకోవాల్సి ఉందని మా ఉద్దేశం. రైట్, ప్రభాకర్ గారు, ఈ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు మాట్లాడారు, దాని మీద మీరు ఆన్సర్ చెప్పండి సార్. తర్వాత మనం సతీష్ రెడ్డి గారితో మాట్లాడదాం. అదేమ్మా, అంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సహజంగా ఎవరో ఒకరిని కారణం చేస్తూ కారణం జూయిస్తూ కార్నర్ చేయాలని ఆలోచించడం సర్వసాధారణం. నేను ఇంతకుముందు అందుకే ప్రస్తావించినాను, బీహార్లో ఎవరు వైఫల్యం అందాము, ఉత్తరప్రదేశ్లో ఎవరు వైఫల్యం అందాము, హర్యానాలో ఎవరు వైఫల్యం అందాము, ఆయా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఎజిటేషన్ జరిగినాయి కదా. కాబట్టి వచ్చినటువంటి మాబు ప్రొద్దునే దాదాపుగా 8-8 ఆ ప్రాంతాన్ని 500 మందితో ప్రారంభమైంది. 500 మందితో ప్రారంభమైనటువంటి వాళ్ళు ఇమీడియట్గా మీరు చూసినారు, చాలామంది పిల్లలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఆర్పిఎఫ్ ఫేస్ చేయాల్సినటువంటి ఈ పోలీసు ఆర్పిఎఫ్ ఫేస్ చేయాల్సిన మాబ్ని తెలంగాణ పోలీసులు ఎందుకు వచ్చినారు ఇక్కడికి, వాళ్ళకేమవసరము అనేటువంటి పరిస్థితి కూడా దిగినారు. అంటే తెలంగాణ పోలీసు అప్రమత్తంగా ఉంది అనేటువంటి విషయం ఎటువంటి అనుమానం లేదు, కానీ ఇక్కడ హ్యూమన్ లాస్ జరగవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే ఇబ్బందులు జరగవద్దు అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా
పోలీస్ టాకిల్ చేశారు. ఇంత తీవ్రత తీవ్రమైనటువంటి దాడులు జరుగుతుంటే కూడా అటు ఆర్పిఎఫ్ కావచ్చు, సరే రైల్వే పోలీస్ కావచ్చు, లోకల్ పోలీస్ వాళ్ళ సపోర్ట్ తోటి మాబ్ని కంట్రోల్ చేస్తున్నటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించినారు. దురదృష్టం ఒక పిల్లవాడు మాత్రం చనిపోయినాడు. ఆ పిల్లవాడు చనిపోవాల్సింది కాదేమో, అది జరగడంతో అందరం బాధతో ఉన్నాం. నిజంగా ఒకవైపు రైల్వే ఆస్తులు తగలబెడుతుంటే కొంతమంది మిత్రులతో నేను కూర్చుంటే వాళ్ళు అంటున్నమాట, ఈ రైల్వే ఆస్తులు తగలబెట్టుడు ఇవి రికవరీ కావడానికి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అవుతుందో, ఇవన్నీ మన ఆస్తులే కదా అనేటువంటి చర్చ కూడా ప్రజల్లో ఉన్నది. అయితే మరి ఈ విషయం నిరుద్యోగులకు తెలియక కాదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ నిమిషానికి ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్, వాళ్ళకి ఉన్నటువంటి కోపాన్ని ఏదో పద్ధతులు, ఇంకో మిత్రుడు ఒక రిపోర్టర్ అడిగినాడు మరి ఇక్కడ మీరు విధ్వంసం చేస్తున్నారు, విధ్వంసం చేస్తుంటే ఇది ఎట్లా కమ్యూనికేట్ అవుతుంది అని అంటే ఓ మీ మీడియా ద్వారానే కమ్యూనికేట్ కావాలి, ఇంక ఓడరాడి ఇక్కడికి ఎవడు మాట్లాడేవాడు లేడు, కాబట్టి రాజ్నాథ్ సింగ్కు తెలవాలన్నా ప్రధాని మోడీకి తెలవాలన్నా మీ మీడియా ద్వారానే కదా తెలవాల్సింది, కాబట్టి మేము ఇది చేస్తున్నామని మాట మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అందుకే సరే కేవలం ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేటువంటి మాట మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం అని వాళ్ళు మాట్లాడితే ఇక్కడ కూడా డెఫినెట్గా ఆ చర్చకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఆ కోణంలో చూడకుండా దీని మూలాలను వెతికి ఆ మూలాలను సమూలంగా దాన్ని అడ్జేసుకొని సరిచేసుకొని తద్వారా కొత్త స్కీమ్తో కొత్త విధానంతో ముందుకు పోయి ఆ నిరుద్యోగులని సాంత్వనకు చేకూర్చే పద్ధతిలో మన ప్రయత్నం ఉండాలి. అది కేంద్ర ప్రభుత్వం అయినా లేదు ఏ స్కీమ్ అయినా ఆ పద్ధతులు ఉండాలి తప్ప కేవలం ఒకరిని కార్నర్ చేయడం కోసం విమర్శలు చేసే పద్ధతి అది ఎవరికి కూడా సంతోషమైనటువంటి విషయం కాదు, ఎవరిని సంతృప్తినిచ్చేది కాదు. రైట్ సార్, మాట్లాడారు సతీష్ రెడ్డి గారు ఏం చెప్తారు సార్, మొత్తం వ్యాపారమయంగా ఉంది, వ్యాపార పరంగా ఆలోచిస్తోంది, జాతీయత దృష్ట్యా దేశ భద్రత దృష్ట్యా ఆలోచన చేయట్లేదని చెప్పి కాంగ్రెస్ లీడర్ అన్నమాట. ఏం చెప్తారు సార్, పెన్షన్ నుంచి తప్పించుకోవడానికి ఇట్లాంటి స్కీమ్స్ కి రూపకల్పన చేస్తుంది అన్న దాని మీద? గవర్నమెంట్ పెన్షన్ నుంచి తప్పించుకోవడానికి అనే ఆలోచనలో కాకుండా మనకు విద్యార్థుల నుంచి ఇప్పుడు మనకు అగ్నిపథ అనే ఒక స్కీమ్ తీసుకున్నాం న్యూగా. దీన్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఎట్ ఏ టైం దేశం మొత్తం అమలు చేయడం కాకుండా నేను ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని కొద్ది మంది విద్యార్థులతోటి ఈ ప్రాజెక్ట్ కొద్ది మంది విద్యార్థులని ఈ స్కీమ్ కింద తీసుకొని వాళ్ళ దానిలో ఉన్నటువంటి కష్టాలు కానీ వాటిలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఒకసారి ఒక 3-4 ఇయర్స్ అబ్జర్వేషన్ తర్వాత ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేది. అదేవిధంగా ఈ 3-4 ఇయర్స్ వరకు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ దీంతోపాటు రెగ్యులర్ నోటిఫికేషన్లు కూడా ఇచ్చి అందులో కూడా వాళ్ళను కూడా రిక్రూట్ చేసుకుంటే ఈ స్కీమ్లో ఉన్నటువంటి విద్యార్థులను ఒక మనం 4-5 ఇయర్స్ అబ్జర్వ్ చేసి ఆ తర్వాత దీనిలో ఉన్నటువంటి మంచి పాయింట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అనుగుణంగా మనం కొద్దిగా మాడిఫై చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా చాలా మంది విద్యార్థులు ఇప్పుడు హకీంపేట ర్యాలీ మన తెలంగాణలో 2021 మార్చిలో జరిగినటువంటి ర్యాలీకి సంబంధించిన విద్యార్థులకు వాళ్ళు చాలా మంది అగ్నిపథ్ స్కీమ్లో మళ్ళీ ఎంటర్ కావాలంటే వాళ్ళకి ఏజ్ అయిపోయింది, 23 ఇయర్స్ క్రాస్ అయింది, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ స్కీమ్లో వెళ్ళడానికి ఇబ్బంది ఉంది. సో అలాంటి విద్యార్థులను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి నెక్స్ట్ భవిష్యత్తులో జరిగే ర్యాలీస్లలో కొద్ది మందిని అగ్నిపథ్ స్కీమ్ కింద కొద్ది మంది పిల్లల్ని రెగ్యులర్ స్కీమ్ కింద తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఎట్ ఏ టైం దేశం మొత్తం అమలు చేయడం కాకుండా కొద్ది మంది విద్యార్థుల పైన అమలు చేసి దానిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఆలోచించి చేస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పి మా విద్యార్థుల నుంచి చాలా మంది విద్యార్థుల నుంచి మాకు వస్తున్నటువంటి రిక్వెస్ట్ మేడం ఇవి. రైట్, చాలా సజెషన్స్ చెప్పారు సతీష్ రెడ్డి గారు. ఏం చెప్తారు మహేష్ కుమార్ గౌడ్ గారు, మనం ఫైనల్ ర్యాప్అప్ దీనిలో ఏం చేయాలి ఇప్పుడు? సరే టోటల్గా ఈ స్కీమ్ వెనక్కి తీసేసుకుంటారంటే ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు అయితే లేవు, బట్ ఏం జరగాలి, ఎలాంటి చేంజెస్ చేయాలి, లేకపోతే చాలా ఇష్యూస్కి సంబంధించి విద్యార్థులు ఐ మీన్ ఉద్యోగార్థుల్లో ఒక టెన్షన్ ఉంది, ఏ ఇష్యూస్కి సంబంధించి క్లారిటీ ఇవ్వాలంటారు గవర్నమెంట్ సైడ్? మిత్రుడు సతీష్ రెడ్డి చెప్పినట్టుగా 1-2 సూచనలు ఆయన చెప్పినారు. నేను మా ఉద్దేశం అయితే కాంగ్రెస్ ఉద్దేశం సమూలంగా దీన్ని మార్పులు చేయాల్సిన అవసరం. ఈ 4 ఏళ్ల స్కీమ్ అసలు వర్కౌట్ అవ్వదు సైన్యానికి, 4 ఇయర్స్ టర్మ్ అనేది 80% వర్కౌట్ అవ్వదు. గతంలో మాదిరిగా పర్మనెంట్ చేయండి, క్వాలిటీ ఉన్న వాళ్ళని తీసుకోండి, ఫిజికల్గా క్వాలిటీ ఉన్న వాళ్ళని, మెంటల్గా క్వాలిటీ ఉన్న వాళ్ళని తీసుకోండి. మీరు అది ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సైన్యంలో కట్లే సైన్యాన్ని వదిలేయాలి, సైన్యంలో వర్కౌట్ అవ్వదు. పర్మనెంట్గా పోయేవాడు కొంచెం చిత్తశుద్ధితో పోతాడు. ఇక 3-4 ఏళ్ళు ఉండాలి, ఒక 12 ఇయర్స్ అన్న ఉంటే వానికేమన్నా కొంచెం భద్రత ఉంటుంది. చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడైనా ప్రైవేట్ వృద్ధుల మొగ్గు చెప్పినాడు ప్రైవేట్ జాబ్లు గవర్నమెంట్ అయితే లేవు, ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది. మిత్రులు ఒకటి చాలా చక్కగా చెప్పాడు, ప్రభాకర్ చెప్పారు కదా వ్యవసాయంలో సంపాదించుకోవచ్చు అని. వ్యవసాయంలో కూడా ఇక్కడ చేసుకుంటే బాగానే ఉంది, అందరూ కేసీఆర్ ఫామ్లో పండించలేకపోవచ్చు కానీ చేసుకుంటే కూడా వ్యవసాయంలో కూడా బాగానే ఉంది. బట్ ఆ రకంగా చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ దీన్ని అట్లీస్ట్ 12 ఇయర్స్కి పెంచి ప్లస్ సైన్యూ ఎక్స్ సర్వీస్మెన్కి ఉండే ఫెసిలిటీస్ అన్న కూడా వీళ్ళకి ఇవ్వాలి.
ఇప్పుడు సైన్యం సైన్యంలో పనిచేసిన వ్యక్తి గౌరవం ఏంటంటే ఇంటికి రాగానే కొంచెం ఆయన దేశభక్తి కోసం పనిచేశాడు, క్వాలిటీతో పనిచేసి నిబద్ధతో పనిచేశాడు అని ఒకటి కాకుండా వాళ్ళకు ఆఫ్టర్ రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి, అదో గౌరవం. సో ఆ గౌరవాన్ని పెంచే విధంగా వీళ్ళకి కూడా ఎక్స్ సర్వీస్మెన్కి ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. బట్ మనం దీంట్లో ఎక్స్పర్ట్స్ కాదు. ఇందాక ఉత్తమ్ కురెడ్డి గారు చెప్పినట్టుగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, సైన్యంలో పనిచేసినట్టు పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కానీ ఇప్పుడు సైన్యంలో ఉన్న వాళ్ళు కానీ నిష్ణాతులతో కమిటీ చేసి మళ్ళీ దీని మీద పరిపూర్ణంగా అధ్యయనం చేసే వరకు ఈ స్కీమ్ని అబయన్స్లో పెట్టాలి, పెండింగ్లో పెట్టాలి. పెండింగ్లో పెట్టి నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీతో తీసుకొని నిష్ణాతులతో మళ్ళొకసారి దీని మీద అధ్యయనం చేయించి ముందుకు పోతే బాగుంటుందని మా సలహా. రైట్, కర్ణ ప్రభాకర్ గారు ఏం సూచిస్తారు సార్ గవర్నమెంట్కి? అదేనండి, ఇప్పుడు దీనికి ఆర్థికం జోడించొద్దండి. ఎందుకంటే మనము ప్రపంచ దేశాల్లో చాలా అభివృద్ధి చెందిన దేశాలను చూసినాం. ముఖ్యంగా అమెరికా లాంటి దేశంలో సైన్యానికి వెచ్చించేటువంటి బడ్జెట్ ఏదైతుందో దానికి మనం పోల్చుకుంటే చాలా తక్కువలో ఉంటాం మనం. అసలు అమెరికా, రష్యా లాంటి దేశాలు చాలా ముందున్నాయి సైన్యానికి కేటాయించేటువంటి బడ్జెట్లో. కేవలం మనం దీన్ని ఆర్థికమైన దానికి చుట్టూ చుట్టి డబ్బులు తగ్గించుకుందాము, వెచ్చించేటువంటి అమౌంట్ అంతకు ఉండకుండా తగ్గించుకుందామని ఆర్థిక కోణంలో చూసినప్పుడు మాత్రమే ఈ సమస్య వచ్చింది. 4 సంవత్సరాలకు ఎందుకు పరిమితం చేయాల్సి వచ్చింది ఇది అని అంటే ఇందుకోసం. రెండవది ఏంటంటే, ఇంతకుముందు సతీష్ రెడ్డి గారు చెప్పినట్టుగా సరే అది 60% 70% కనీసం 50% ఆఫ్ ఇది మళ్ళీ రిటైర్మెంట్ అంటే వాళ్ళని కొనసాగించి 50% రిటైర్మెంట్గా ఉంటే బాగుండు అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే 50% మంది అందులోనే కొనసాగుతారు, మిగతా వాళ్ళు బయటకు వస్తారు అనేటువంటిది. 4 సంవత్సరాలు అనేటువంటి విషయంలోనే చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి నిరుద్యోగుల్లో ఉంది. 4 సంవత్సరాలు నిజంగా చూస్తే 6 నెలలేమో ట్రైనింగ్ పీరియడ్, 3.5 సంవత్సరాలు చూస్తుంటే గడిచిపోతుంది. వచ్చే చేతికొచ్చే డబ్బు ఎంత అని అంటే ఆనాటికి ఆర్థిక పరిస్థితులు ఎట్లుంటాయో తెలియదు, కానీ 12 లక్షలతోటి ఆయన రోడ్డు మీదకి వచ్చి ఏం చేయాలి అనేటువంటిది కూడా వాళ్ళలో అది ఉన్నది. అది జీవితకాలపు ఉద్యోగ భద్రత, జీవితకాలపు జీవిత భద్రత అనేటువంటి భయం వీళ్ళలో ఉన్నది. అందువల్ల ఏంటంటే దాంట్లో కూడా ఈ 4 సంవత్సరాలు అనేటువంటి విషయంలో కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అందుకే ఓవరాల్గా పూర్తి స్థాయిలో ఇది సమీక్షించుకోకుండా, పూర్తి స్థాయిలో దీన్ని అది చేయకుండా, ఎనికి తీసుకోకుండా దీన్ని ఇట్లనే ఉంచుదాం, ఇట్లనే కొనసాగిస్తాం అనేటువంటి మాట అనుకోకుండా ఉంటే ఈ దేశానికి లాభం, ఈ దీన్ని ఆర్థికం వైపు చూడకుంటుంటే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. దాంతోపాటు రెగ్యులర్ 18 సంవత్సరాల సర్వీస్ కోసం ఏదైతే ఉద్యోగ నియామకాలు జరుగుతాయో అది కొనసాగాలి. అది నిరంతరంగా కొనసాగితే వీళ్ళ కోపాన్ని కొద్దిగా తగ్గించినట్టు అవుతాం. వాళ్ళు ఏజ్ బార్ అయినటువంటి వాళ్ళు అగ్నిపథకు సూటబుల్ కానప్పుడు వాళ్ళు సహజంగా రోడ్డు మీదకి వచ్చి మా కేసులైనా పర్వాలేదు, కానీ మాది అది పరీక్షల నియామకం జరగాలి, పరీక్షల నిర్వహణ జరగాలని అయితే ఆలోచిస్తారు కదా. అందుకేంటంటే ఈ దీంట్లో వాళ్ళకి ఎలిజిబిలిటీ రావటం లేదు. ఈ ఎలిజిబిలిటీ రాని కారణం చేత కూడా కొంతమంది ఎక్కువ కోపద్రుక్తులు అయినట్టు కనిపిస్తూ ఉంది. అది నిరంతరంగా కూడా కొనసాగాలనేది మా సూచన. రైట్, ఏం చెప్తారు రుద్రమ్మ గారు, ఇవన్నీ పాజిటివ్గా తీసుకుని కేంద్రం ఏదైనా ఒక ఇనిషియేటివ్ చేసే ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఉంటుందా లేదా, లేకపోతే మన ప్యానెల్లోనే చాలా సజెషన్స్ వచ్చాయి, ఇట్లాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి బయట కూడా. సో వీటన్నిటిని తీర్చే ప్రయత్నం ఏమైనా చేస్తుందా కేంద్రం? డెఫినెట్ గా చేస్తుందండి. మీరు మొన్న రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం కావచ్చు, ఇవాళ సెంట్రల్ మినిస్టర్ అశ్విన్ గారు చెప్పడం కావచ్చు, మనకు కిషన్ రెడ్డి గారు చెప్పడం కావచ్చు, ఇక్కడ మాకు బండి సంజయ్ గారు చెప్పడం కావచ్చు, వీటల్ రాజేందర్ గారు కావచ్చు, అందరు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా చాలా స్పష్టంగా ఒక అప్పీల్ చేస్తున్నారు. ఇవాళ అగ్నిపథ్ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఉద్దేశమే భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ యువతను రక్షణ శాఖ వైపుకు మళ్లించాలి, సైన్యంలో వాళ్ళు భాగస్వామ్యాలంటే దానికి కిషన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో వారు కిషన్ రెడ్డి గారిని కోడ్ చేసినారు. అసలు కిషన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ద్వారా సాంత్వన రాకపోగా వారు ఏమంటారంటే, వేగ్గా ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తూ నేను మళ్ళీ రాజకీయమైనటువంటి విమర్శనం చేయడం కాదు, అది విన్నాక నేను మళ్ళీ అనుకున్నాను అరే ఇంకా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు సరిచేయాల్సింది పోయి ఎందుకో మళ్ళీ అగ్నికి ఆద్యం పోస్తున్నట్టుగా ఉంది అనిపించింది నాకు వారి ప్రెస్ మీట్ చూసి. 4 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా అవకాశాలు ఉంటాయి కదంటే అంత వేగ్గా కాదు కదా చెప్పాల్సినవి. అసలు నిర్దిష్టమైనటువంటి నియామక ప్రక్రియలు ఏముంటాయి, అవకాశాలు కేంద్ర ప్రభుత్వం పక్షాన ఏముంటాయి, గతంలో రిటైర్డ్ అయినటువంటి సైనిక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి ఏదైతే నష్టం జరిగిందో దాన్ని పూరించే విషయంలో సరి చేసుకోకపోగా ఈ కిషన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ వాళ్ళు చూసినాను వారు ఎంత చెప్పినటువంటి అంశం ఏమిటి, ఇవాళ జరిగినటువంటి విధ్వంస కాండకు సంబంధించి
వాళ్ళని వాళ్ళకి సమాధానం చెప్పేటటువంటి విషయంలో వాళ్ళకి సాంత్వన కలిగేటటువంటి విషయంలో వారు మాట్లాడేటటువంటి క్రమంలో వారు చెప్పారు. ఇది నిజంగా కూడా మీరందరూ కూడా ఒప్పుకో మనం అందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి అంశమే అది. ఇవాళ 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీరన్నట్టుగా 15 సంవత్సరాలు తీసుకున్నారు అనుకోండి, 30 ఏళ్లకు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేసుకోవాలనేటువంటిది అప్పుడు కూడా క్వశ్చన్ మార్కే. ఆ మాటకు వస్తే ఆ రోజు వాళ్ళకు ఒక పెన్షన్ ఒకటే అడిషనల్ గా వచ్చేటటువంటి బెనిఫిట్, పెన్షన్ కాకుండా వచ్చేటటువంటి మిగిలినటువంటి హెల్త్ బెనిఫిట్స్ కూడా 4 సంవత్సరాలు పనిచేసి బయటకు వచ్చినటువంటి ఈ పిల్లలకు కూడా వర్తిస్తాయి, యువతకు కూడా వర్తిస్తాయి అనేటువంటిది అగ్నిపథ్ స్కీమ్ లో ఉంది. ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి క్రమంలో ఇక్కడ శాంతి భద్రతలు అదుపు తప్పినాయి, డెఫినెట్ గా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి లైన్ లో అది కూడా వారు కోడ్ చేసి మాట్లాడారు. ఎందుకు అంటే ఇప్పుడు కూడా మీరు చూడండి, ఎప్పుడైతే పోలీసులు వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని అనుకున్నారో వితిన్ 15 మినిట్స్ లో మొత్తం ఖాళీ చేయించి ఇప్పుడు ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూల్ గా ఉంది. మరి అదే పనిని మధ్యాహ్నమో లేకపోతే 12 గంటలకో 11 గంటలకో చేసింటే బాగుండేది కదా. అంటే ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ని కావచ్చు, గవర్నమెంట్ ని కావచ్చు, ఎవరిని కూడా మనము కొన్ని కొన్ని సందర్భాల్లో కోపం వచ్చి మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు అని అంటే డెఫినెట్ గా ఇట్లాంటి సందర్భాలు చూసినప్పుడే మాట్లాడతారు. ఇప్పుడు ప్రతిదానికి మీరు ఇప్పుడు గౌరవెల్లిలో నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళ మీద పోయి లాఠీ చార్జ్ చేసిండ్రు, వాళ్లకు కడుపు మండే చేసిండ్రు. మరి వాళ్ళ బాసర్లో 3IT పిల్లలు ఉన్నారు, వాళ్ళు కడుపు మండే వాళ్ళకు కావాల్సినటువంటి వసతుల కోసం చేస్తున్నారు, వాళ్ళకి నీళ్లు కరెంటు కట్ చేసిండ్రు. ఇవాళ అదంతా ఇడిచిపెట్టి ఇవాళ పిల్లలు చేసినటువంటి దాని మీద మాత్రం కేటీఆర్ గారు వాళ్ళు కడుపు మండి చేస్తున్నారు అని మాట్లాడేటువంటి క్రమంలో అంటే ఇట్లాంటి సందర్భాలు చూసినప్పుడు ఎవరికి కూడా కోపం వస్తుంది సహజంగా. అది కిషన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు మాట్లాడేటటువంటి క్రమంలో అన్ని కోడ్ చేస్తారు. ఆ కోడ్ చేసేటటువంటి క్రమంలో ప్రతిపక్షాలు మాట్లాడేటువంటి మాటలను దృష్టిలో పెట్టుకుని వారు చెప్పినారు. ఇప్పుడు ఏంటి రుద్రమగారు యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే చెప్పారో అగ్నిపథ్ స్కీమ్ దాంతో ముందుకెళ్తున్న కేంద్రం లేకపోతే జరుగుతున్నవి, నిన్న నార్త్ లో జరిగినవి కానీ ఇవాళ మన దగ్గర జరిగిన కానీ సరే ఇంకెక్కడ జరగకూడదని చెప్పి మనం కోరుకుందాం. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఏమైనా ఒక రీథింకింగ్ కానీ లేకపోతే వీళ్ళందరూ సజెస్ట్ చేసినట్లు ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్ ఆర్మీ మెన్ తో ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చలు జరిపి ఏమైనా చిన్న చిన్న మైన్యూట్ చేంజెస్ చేస్తే ఏమైనా బాగుంటుందని చెప్పి కూడా సూచనలు వస్తున్నాయి. వీటిని ఏమైనా దృష్టిలో పెట్టుకుని ఏమైనా చిన్న చిన్న చేంజెస్ చేసే అవకాశం ఉందా? అంటే చెప్పలేమండి, అది కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయము, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్గము అలాగే రక్షణ శాఖ ప్రధానమంత్రి గారు వాళ్ళు దాదాపుగా 2-3 సంవత్సరాలుగా ఆలోచిస్తూ దీన్ని ఒక రూపానికి తీసుకొచ్చి ఒక పథకం ప్రవేశపెట్టారు. కాబట్టి ఒకవేళ దాంట్లో నిజంగానే ఏదైనా మార్పులు చేస్తే ఇంకా మెరుగ్గా మనము నిరుద్యోగులకు అవకాశాలు కల్పించవచ్చు, ఇది దేశానికి మంచిది అని అనుకుంటే డెఫినెట్ గా చేసేటటువంటి ఉద్దేశంలో ఉంటారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఉన్నది కూడా ప్రజల కోసమే ఉంటది, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటది, అన్నిటికీ మించి రక్షణ శాఖను పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా ఇతర పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటది, ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటది. అయితే నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, సరే అది ఉత్తరప్రదేశ్ లో జరిగిందా, ఇంకో కాడ జరిగిందా, అక్కడ జరిగితే ఇవాళ మనం ఆ రాష్ట్రాలకు వెళ్ళి మనం మాట్లాడలేము, ఆ రాష్ట్రాల శాంతి భద్రతల్ని మనం చూడలేము, కానీ ఇవాళ జరిగినటువంటి సంఘటనని పునరావృతం కాకుండా రేపు మరో చోట జరగకుండా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక చోట విధ్వంసాలు కానీ జరగకుండా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా కట్టడి చేసి రేపు మళ్ళా అది ఇప్పుడు ఆస్తి నష్టం జరిగితే అది జాతికి నష్టం, అది మనందరం కట్టేటటువంటి డబ్బులోంచి వచ్చేటటువంటి ట్యాక్సులతోటే ఇవాళ రైల్వే డిపార్ట్మెంట్ నడిచినా లేకపోతే టీఎస్ఆర్టీసీ నడిచినా ఇవాళ ఎక్కడ ప్రభుత్వ సంస్థలు నడిచినా దాంతోటే నడుస్తాయి. కాబట్టి ఇవాళ మన సంపదనకు నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానిది, పోలీస్ డిపార్ట్మెంట్ది, హోంశాఖది. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అనేటువంటిది నా రిక్వెస్ట్. ఇవాళ తల్లిదండ్రులకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము నిరుద్యోగులకు రిక్వెస్ట్ చేస్తున్నాము, తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, అగ్నిపథ్ పథకం అనేటువంటిది మంచిది, నిజంగా దీని పట్ల మీకేమైనా అభ్యంతరాలు ఉంటే దాన్ని శాంతియుతంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేటువంటిది ఎవరికైనా ఉండేటువంటి హక్కు. ఆ తర్వాత ప్రభుత్వం ఏ విధంగా దాన్ని కన్సిడర్ చేస్తుంది, దాంట్లో ఉన్నటువంటి ఇంకా బెటర్ గా దాన్ని ఏమైనా తీసుకొని వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటిది మనం వేచి చూడాలి. కేవలం 3 రోజులు అవుతుంది ఈ పథకాన్ని ప్రవేశపెట్టి, దానిలో ఉన్నటువంటి పాజిటివ్ అంశాలను చూడండి, ఇంకా కొంత క్లారిటీ వచ్చే వరకు దయచేసి మీ పిల్లలను ఇట్లాంటి విధ్వంసాలు చేయడానికి, ఇట్లాంటి నిరసనలు చేయడానికి బయటకి పంపించొద్దు. ఇవాళ 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్నటువంటి యువత కాబట్టి డెఫినెట్ వాళ్ళ లోపల ఉద్రేకం ఎక్కువ ఉంటది, ఉక్రోషం ఎక్కువ ఉంటది, ఆక్రోషం ఎక్కువ ఉంటది, ఆందోళన ఎక్కువ ఉంటది. కాబట్టి తల్లిదండ్రులుగా మీకు, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మాకు, మీడియాకు కూడా
అందరికీ ఒక బాధ్యత ఉంటది కాబట్టి తప్పకుండా అందరూ కూడా బాధ్యతాయుతంగా మెలగాలని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ తరపున నేను అందరికీ కూడా చేస్తున్నటువంటి అప్పీల్ అండి. రైట్ రైట్ కర్ణ ప్రభాకర్ గారు, రాణి రుద్రమ గారు, సతీష్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, థ్యాంక్ యూ సార్ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ మేడం. సో మొత్తానికి అందరి మీద బాధ్యత ఉంటుంది, అందరికంటే ఎక్కువగా కేంద్రం మీద బాధ్యత ఉంది. ఎందుకంటే అగ్నిపథ్ లాంటి స్కీమ్ తేవడం మీద చూసాం మనం ఈ మూడు రోజులుగా, రెండు రోజులుగా ఎలాంటి సిచ్యుయేషన్స్ దేశంలో నెలకొన్నాయో, ఎందుకు ఇలా ఉంది, మెయిన్గా రెగ్యులర్ రిక్రూట్మెంట్ పరిస్థితి ఏంటి అన్న ఒక క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా ఉద్యోగార్థుల్ని వేధిస్తోంది. దీనికి సంబంధించి నిన్న ఇవాళ జరిగిన ఘటనలు కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. దీని విషయంలో స్కీమ్ తెచ్చారు, ఇంకా మూడు రోజులే అయిందని చెప్పి కేంద్రం చెప్తోంది. బట్ దీనికి సంబంధించిన డౌట్స్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. మరింత స్పష్టంగా రకరకాల అనుమానాలు ఉన్నాయి, వీటన్నిటినీ నివృత్తి చేయాల్సిన అవసరం అయితే క్లియర్గా కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం విద్యార్థులు కూడా అనవసరమైన భావోద్వేగాలకి గురై లేకపోతే ఉద్రేకాలకి లోనై ఇలాంటి విధ్వంసాలకి దానికి పాల్పడి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు అని చెప్పి కూడా మనతో జాయిన్ అయిన గెస్టులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం దీనికి సంబంధించి మరింత క్లారిటీతో అగ్నిపథ్ స్కీమ్కి సంబంధించి అడ్వాంటేజెస్ ఏంటి, నిజంగా ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా సరిచేసుకునే దిశగా కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, ఇట్లాంటివన్నీ మనం వేచి చూద్దాం. దట్స్ ఆల్ టుడే స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్.